مش مضيفين قرآن نعم عليهم القرآن نعم الضبط بعد عشان يتكلم مراق عشان يتكلم لأكد يردك يكتب جيوت رجم قروشك يكتب لأكد يردك يكتب جيوت رجم قروشك ఏదా చెప్పుగా చెప్పాలంటే ఈ మనిషికి వెలుగు ఏది అని ప్రశ్న. ఈ ప్రశ్న ముందు ఆరంభంలో వెలుగు అనే పదాన్ని మరింత లోతుగా వివరించకుండా సూపర్ఫిషియల్గా చూస్తాం. ఉదాహరణకి బయట ఉండే వెలుగును కూడా పరిగణలోకి తీసుకుంటాం ఆరంభంలో. తర్వాత ఏం చేస్తామంటే ఈ వెలుగుని ఆధ్యాత్మికంలోకి మారుస్తాం. దట్ స్టెప్ అవుట్వర్డ్ నుంచి ఇన్వర్డ్కి వెళ్ళేటువంటి మార్పు చేస్తాం. ఆ మార్పు చేసుకుంటాం. అయితే ప్రారంభంలో వెలుగు అని అర్థం అలా చెప్పుకుంటాం. జనరల్గా ఏ వెలుగైనా అవ్వచ్చు. సో మనిషికి వెలుగు ఏది అనే ప్రశ్న. అసలు ఈ ప్రశ్నలో ఉండే సారమేమి, ఆ ప్రశ్న యొక్క అభిప్రాయం ఏమి, ప్రశ్న వేసేటంటే దాని వెనుక ఎంతో కొంత అభిప్రాయం ఉంటుంది కదా, ఆ అభిప్రాయం ఏమి అని శంకరులు అడుగుతున్నారు. మనిషి అంటే ఏమిటి? ఇక్కడ ఎన్నెన్నో అంశములు గలవు. మనిషి అంటే ఒకటి కాదుగా, దేహము, దేహ ఇంద్రియములు. ఇంద్రియములు అంటే మళ్ళీ ఒకటి కాదు, కర్మేంద్రియములు ఉన్నాయి, జ్ఞానేంద్రియములు ఉన్నాయి, ఓ ఇదో ఓ ఇదు. తర్వాత మళ్ళీ అంతరింద్రియము అనేప్పటికీ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని నాలుగు ఉన్నాయి. మనోబుద్ధి, అహంకార, చిత్త అని మీరు ఉంటారు. ఇవన్నీ కలిపి మూట కంటే మనిషి అయినాడు. ఆత్మ అది ఒకటి కూడా ఉంటుంది. సో ఈ ఆత్మ అనే మాట తర్వాత వస్తుంది పొద్దు. కాబట్టి ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? మనిషికి కావలసిన వెలుగు వీటిల్లో ఈ మొత్తం సమూహంలో ఒకదాని నుంచి వస్తుందా? అంటే ఆ వెలుగు యొక్క సోర్స్ అది ఈ సమూహంలో భాగంగా ఉన్నదా, లేక వెలుగు బాహ్యము నుంచి బయట నుండి వస్తుందా? ఇప్పుడు మీ ఇంట్లో గోడలంత వెలుగు వెలుగుతోంది. వీటికి కావలసిన వెలుగు మీ ఇంట్లో ఉన్న గోడలు, దీపాలు, బల్బులు, ట్యూబ్ లైట్లు వీటిలోంచి వస్తుందా లేకపోతే బయట నుంచి వస్తుందా అని అడిగినట్టు అది గమనించదగ్గ ప్రశ్నే కదా. అది ఆ వాక్యం మనం చూస్తూ ఉన్నాం. అయం ప్రాకృత కార్యకరణ సంఘాతి రూప సంఘాత రూప శిరపాణ్యాదివాన్ పురుష ఉచ్యతే. ఈ మనిషి ప్రాకృత అజ్ఞాని కావచ్చు, సామాన్య జనుడు, విద్వాంసుడు, ఆత్మజ్ఞాని అలాగేమీ కాదు. ఈ మనిషి లౌకికుడు ఎలా ఉంటాడు? కార్యకరణ సంఘాత రూపంగా ఉంటాడు. ఏ రూపంగా ఉంటుంది మనిషికి? రూపమేమిటి? దేహము, ఇంద్రియములు యొక్క మూట. సంఘాతము అంటే మూట. సో ఆ ఇంద్రియములలో కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరింద్రియము ఇంక్లూడ్ అవుతాయి. సో ఈ మనిషి కార్య అంటే దేహము, దేహం అంటే చంద్ర రూపాలు మొత్తం అవయవాలు అంటే కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. ఆ రూపంగా ఉన్నాడుగా. ఈ అవయవములు కూడా శిరపాణ్యాది మాను తల, ఆ కిందకు వచ్చేటువంటి చేతులు, ఇక్కడ కిందకు వస్తే కాళ్ళు, ఈ రూపంగా మనిషి ఉన్నాడు కదా. ఈ మనిషికి ఆ వెలుగు ఏది అని ప్రశ్న వేయబడుతున్నది. నా మోక్తిమయం స్వావయవ బాహ్యేన జ్యోతిరంతరేణ వ్యవహరతి. ఇంకా ప్రశ్న యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ మనిషి తనలో తన అవయవములలో భాగం కాకుండా, మనిషి యొక్క అవయవములు అంటే ఏమయ్యాయి? దేహము, ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరింద్రియములు ఇవన్నీ అయ్యాయి అవయవములు. ఈ అవయవముల కంటే బయట నుంచి వస్తున్న వెలుగుతోటి ఈ జీవయాత్రలో నడిపిస్తున్నాడంటారా? ఓకే. సో స్వ అవయవ బాహ్యేన జ్యోతిరంతరేణ మరొక జ్యోతి అంటే అవయవములలో ఒకటి కాదు, అవయవముల కంటే భిన్నంగా. అంతరము అంటే మరి ఒకటి, గ్రామాంతరం అంటే ఇంకో గ్రామము. అంతర అంటే లోపలాన్ని కూడా అర్థం ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు. కాబట్టి అవయవములకు బయట ఉండే ఇంకో జ్యోతి
వీడిలో ప్రవేశించి ఈ అవయవాలన్నింటికీ వెలుగును అనుగ్రహిస్తూ వీడు లోక వ్యవహారాన్ని చేయడానికి తోడ్పడుతుందా? ఇస్ ఇట్ లైక్ దాట్? అహోస్మిత్వయవ్యపాతిషో నిర్వర్తయతి అహోస్మిత్ అంటే దానికి భిన్నముగా ఈ జ్యోతిష్ కార్యాన్ని అయితే వీడు చేస్తున్నాడు. జ్యోతిష్ కార్యము అంటే వెలుగుని వాడుకొని పనులను చేసుకుంటుంటారు. వెలుగు ఉండాలి కదండి, వెలుగు లేకపోతే ఏ పని చేస్తారు? కాబట్టి వెలుగుతోటి అవ్వాల్సిన పనులన్నీ వీడు చేసుకుంటున్నాడు. అంతవరకు ఖాయం. కానీ ఈ వెలుగు బయట నుంచి రాలేదయ్యా, లోపలే ఉంది. ఆ అవయవముల మధ్యలో ఉంది ఆ వెలుగు. ఎక్కడో వాడిదే ఆ వెలుగు, వాడి స్వతహాగానే వాడి ఎన్నో ఉన్నది. అటువంటి వెలుగుతోటి వీడి జ్యోతిష్ కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు అంటావా? ఎందుకంటే ఆ సిద్ధాంతం కూడా ఉంటుంది, అక్కడే ఆత్మ అనేది సెట్ అవుతుంది. ఈ దేహము ఇంద్రియములు వీటిల్లో ఒకటి అన్నట్లయితే ఇంకా ఆత్మ వేరే ఏమీ లేదు, దాన్నే విజ్ఞానవాదము, క్షణిక విజ్ఞానవాదం. క్షణికమనే మాట అలాంటి ఒకటి విజ్ఞానము వీడిలో వీడి అవయవాల్లో ఒకటి. దేహము ఇంద్రియములు అంతరింద్రియం ఉంది కదా బుద్ధి, అది విజ్ఞానము, అదే వెలుగు. కాబట్టి ఇక ఆత్మ ఇలాంటిదేమీ లేదు అనే విజ్ఞానవాదం ఉన్నది. వేదాంతుల యొక్క సిద్ధాంతం ఏమిటి? ఆ బుద్ధి అది వెలుగు కాదయ్యా, అది అర్థం వంటిది. దానికంటే బాహ్యములు ఉండే వెలుగు దాంట్లో పడి అది ప్రకాశిస్తోంది తప్ప అది స్వతహాగా వెలిగేంత వెలుగు దానికి లేదు. కాబట్టి ఆ బాహ్యములందు ఉన్నది దాని పేరు ఆత్మ. కాబట్టి ఈ ఇంద్రియములు దేహము ఈ సమూహము ఈ మూటలో వెలుగు ఏమీ లేదు. ఈ మూట నుంచి బయట ఉండే ఒక తత్వం నుంచి వెలుగు దీని లోపల ప్రవేశించి ఈ మూటలో ఉండే ఇంద్రియములకు మనస్సుకి కూడా ప్రకాశాన్ని అనుగ్రహిస్తూ ఉంది అనే ఒక వాదన. కాబట్టి ప్రశ్న ఏమిటంటే వెలుగైతే ఉన్నది సందేహం లేదు, ఈ వెలుగు లోపలుండే అవయవములలో ఏదో ఒకదాని నుంచి వస్తుందట, లేక ఈ అవయవములన్నిటికీ బాహ్యములందు ఉండే మరి యొక్క తత్వము నుండి ఈ వెలుగు వచ్చుచున్నదా అనే ప్రశ్న. ఆ ప్రశ్నని సంగ్రహంగా జ్యోతిష్కారమయం పురుష అనే కిం జ్యోతిరయం పురుష అనే సంగ్రహంగా ఆ ప్రశ్న ఆ విధంగా శృతి లేవనెత్తింది. ఇత్యేతదభిప్రేత్య పృచ్చతి. ఇంకా సమాధానం దగ్గరికి రాలేదు మనం, ప్రశ్నతోటే మనం కుస్తీ పడుతూ ఉన్నాం ప్రస్తుతానికి. కాబట్టి ఆ ప్రశ్న వెనుక ఉండే అభిప్రాయం ఏమి అంటే ఇదే అభిప్రాయం. ఏమిటి అభిప్రాయం? ఆ వెలుగు ఈ దేహేంద్రియ సంఘాతంలో ఒకనొక అవయవమునకు స్వతహాగా చెందిన వెలుగంటవా, లేక ఈ సంఘాతమునకు బయట నుండే మరి ఒక తత్వం నుంచి ఈ వెలుగు లోపలికి వస్తుందంటావా అని తెలుసుకోబోయి ఆ ప్రశ్నని జనకుడు వేసినాడు అని మనం అలా ఆ ప్రశ్న అర్థం చేసుకోవాలి. దీని మీద చర్చ, దీని మీద ఒక ప్రశ్న. కించాతిరిక్తేన జ్యోతిష జ్యోతిష్ కార్యం నిర్వర్తయతి. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేయడం? ప్రశ్నకి సమాధానం చెప్పడం, సమాధానం తర్వాత వస్తుంది. అసలు ఈ ప్రశ్న ఎందుకు వేసుకున్నావు? ఈ ప్రశ్న వేయడంలో నీ అభిప్రాయం ఏమిటో మాకు చెప్పాయా? ఇప్పుడు ఎవరైనా గృహానికి భిక్షకు వెళ్ళి అక్కడ భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు అనుకోండి, నేను ఇద్దరు జీతాలు కలిపి ఖర్చు పెట్టుకుంటారా వీడిగా ఖర్చు పెట్టుకుంటారా అని అడుగుతుంది. అడిగితే వాళ్ళు వెంటనే కలిపి ఖర్చు పెట్టుకుంటున్నామనో వీడిగా ఖర్చు పెట్టుకుంటున్నామనో చెప్తారా? అలా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమని అడగచ్చు అంటే అసలు మీ ప్రశ్న ఎందుకు వేస్తున్నారు? మేము కలిపి ఖర్చు పెట్టుకుంటే ఏమిటి, విడివిడిగా ఖర్చు పెట్టుకుంటే ఏమిటి అడగాలి. ఇక్కడ అదే అడుగుతున్నాను. కించాత ఏమయ్యా నీకు ఎందుకు, అసలు నీ అభిప్రాయం ఏమిటి, నీ కడుపులో ఏముందో చెప్పు. సపోజ్ ఈ వెలుగు
బయట నుంచి వచ్చింది అనుకో, అప్పుడు ఏమంటాం? లేదా బయట నుంచి రాలేదు, లోపల ఉండే ఈ మూటలో ఒకదాని నుంచే వెలుగు వచ్చింది అనుకో, అప్పుడు ఏమిటి? అసలు నువ్వు సమాధానం ఎందుకు చెప్పాలి? నీకు బయట నుంచి వచ్చిందంటే ఏమిటి కాదు, లోపలే ఉందంటే ఏమిటి? అది ఏమిటో చెప్పు. అప్పుడు మేము ఆలోచించుకుని సమాధానాన్ని చెప్పాలనుకుంటే చెప్తాం, లేకపోతే ఇంటికి వెళ్ళి వెళ్ళినప్పుడు బయటకు పంపిస్తాం. అర్థమైందండి మాకు? కించాట, దీనివల్ల నీకేమిటి ఒరిగింది? ప్రశ్న అడుగుతున్నావే, ఈ ప్రశ్న చెప్తే నీకేం ఒరిగింది? సపోజ్ ఎది వ్యతిరిక్తేనవా, ఎదివా వ్యతిరిక్తేన, అంటే ఈ వెలుగు ఈ మూటలో ఒకదాని నుంచి వచ్చిందంటావా, లేక మూట కంటే భిన్నమైన దాని నుంచి వచ్చిందంటావా అని నువ్వు అడుగుతున్నావు కదా. ఈ మూటలో ఉన్నదాని నుంచే వెలుగు వచ్చింది, ఆ వెలుగుతోటి ఈ మనిషి జీవిస్తున్నాడు అంటే ఏమిటి? కాదు, బయట నుంచి వెలుగు వచ్చి ఆ వెలుగుతో మనిషి జీవిస్తున్నాడు అంటే ఏమిటి? వాటి పొజిషన్ ఏమిటి అని అడిగారు. ప్రశ్న మీద ప్రశ్న, ఏమైనా అర్థం అవుతుందా? ఇంతగా ఉంటుంది ప్రధానమైన భాష ఉంటుంది, దీంతో ఇలా పుష్టి పడుతూ ఉంటాను. దానికి సమాధానం, శుభం తత్ర కారణం. మీరు అలా కోపడకండి, మేము ప్రశ్న అడగడంలో ఒక ఉద్దేశము కలదు, తగినంత కారణం ఉండబట్టే ఈ ప్రశ్న అడుగుతున్నాము అంటున్నాడు. ప్రశ్న ప్రశ్నని సపోర్ట్ చేస్తాం. ఏమిటా కారణం? మీరు వినండి, మేము చెప్తున్నాం. అదృష్టజ్యోతిష్కార్య విషయ అనుమాస్యామహే జ్యోతిర్నిమిత్తమేవామితి. మేము ప్రశ్న అడగడంలో ఒక ఉచితమైన అభిప్రాయం కలదు. ఊరికే ఖాళీగా కూర్చుని ఐడియల్ క్యూరియాసిటీ తోటి ప్రశ్న వేయలేదు. మేము ప్రశ్న అడగడంలో ఉచితమైన అభిప్రాయం కలదు. అదేమిటంటే, సపోజ్ ఈ సంఘాతములో ఉన్న వాటిలో లేదు జ్యోతి, జ్యోతి వెలుగు బయట నుంచి వచ్చింది అని మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. ఏమని, ఎక్కడైనా ఒక సంఘాతమునందు వెలుగు యొక్క ప్రకాశం మనకు కనబడుతూ ఉన్నట్లయితే, వెలుగైతే ఉందని మనకి తెలిసిన సందర్భంలో ఈ వెలుగు ఆ సంఘాతంలో భాగం కాదు, ఇది బయట నుంచి వచ్చింది అని మేము అనుమానం చే ఊహించుకోవడానికి మీరు చెప్పే సమాధానం మాకు దారి చూపుతూ ఉంటుంది. కాబట్టి బయట నుంచి వచ్చిందంటే అది మాకు కలిగే ప్రయోజనం. అంటే మీరు చెప్పండి దయచేసి, అర్థమైందండి. బయట నుంచి రాలేదనుకో, దానికి కూడా చెప్తాను, ఇప్పుడు వన్ ఆఫ్ టుడే అదే చూడండి. ఇప్పుడు ఇది వ్యతిరిక్తేనైవ జ్యోతిష జ్యోతిష్కార్య నిర్వర్తకత్వం అస్య స్వభావ నిర్ధారితో భవతి. ఎది అంటే ఏమి? అస్య అంటే పురుషస్య, ఈ మనిషికి స్వభావం నిర్ధారితం అయిపోయింది. ఏమిటా స్వభావము అంటే, వీడికి వెలుగు లభ్యమవుతోంది, ఎందుకని ఆ వెలుగులో వీడు పనులన్నీ చేసుకుంటున్నాడు, అది మనకు కనబడుతోంది. ఆ వెలుగు బయట నుంచి వచ్చింది అని కనుక మీరు చెప్పినట్లయితే, ఇన్సో వ్యతిరిక్తేనా, అప్పుడు ఇంకా ఎక్కడైనా మేము వెలుగు యొక్క మహిమను చూస్తూ ఉన్న సందర్భంలో అదృష్ట జ్యోతిష్కార్య విషయ అవి మరో చోట కూడా ఆ వెలుగు యొక్క ప్రకాశం మనకు కనబడుతోంది, వెలుగు వల్ల జరిగే పనులన్నీ అయిపోతున్నాయి, కానీ ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో మనకు స్పష్టంగా తెలియని సందర్భంలో మేము అనుమానం చేసుకుంటాం, మేము ఊహించుకుంటాం. ఏమని, మనిషి విషయంలో వెలుగు బయట నుంచి వస్తుందని ఆయన సమాధానం మనకి చెప్పినాడు, కాబట్టి ఆ సమాధానం మనకి నచ్చింది. మనిషి విషయంలో ఎలాగో ఇతర స్థలంలో కూడా అటువంటి పరిస్థితే ఉంటుంది అని మేము నిర్ధారణ చేసుకోగలుగుతాం. ఇప్పుడు పశువు ఉంది, పశువు చక్కగా అన్ని పనులు చేసుకుంటాం, దాంట్లో కూడా వెలుగు ఉంది. ఆ వెలుగు దాని దేహేంద్రియ సంఘాతంలో ఒకదానికి చెందినదా లేదా బయట నుంచి వచ్చిందా అని మాకు డౌట్ వచ్చినప్పుడు, అయ్యా మనిషికి ఎలాగో పశువు కూడా అలాగే, మనిషికి బయట నుంచి వచ్చిందని ఆయన మహాత్ముడు చెప్పినాడు, కాబట్టి పశువు కూడా బయట నుంచే వచ్చి ఉంటుంది అని మేము తెలుసుకుంటాం కదా. మరి
కాబట్టి మా ప్రశ్న వెనుక కొంత యోగ్యమైన అభిప్రాయము కలదు. ఓకే, అది ఒక రకం సమాధానం. సపోజ్ సమాధానం భిన్నంగా ఉందనుకోండి, అంటే అలాగా దానికి భిన్నంగా మీరు ఇలా చెప్పారనుకోండి, ఏమని బయట నుంచి రాలేదయ్యా వెలుగు, లోపల ఉన్న వెలుగే, ఈ సంఘాతం లోపల ఏదో ఒక అవయవానికి వెలుగు ఉన్నది, చాలా అవయవాలు కలిసి సంఘాతమైనది కదా, ఏదో బుద్ధో మనస్సో ఏదో ఒక దానికి స్వతహాగా వెలుగుంది, ఆ వెలుగు వల్లనే ఈ మొత్తం సంఘాతం అంతా కూడా జ్యోతిష్ కార్యాన్ని చేస్తూ ఉన్నది. జ్యోతిష్ కార్యము అంటే వెలుగు ఉండగా జరిగే పని, వెలుగు లేకపోతే జరగదు, వెలుగు ఉంటేనే జరుగుతుంది, అది జ్యోతిష్ కార్యము అంటారు అని నువ్వు సమాధానం చెప్పిన పక్షంలో వాళ్ళు అలా చెప్పేవారు. అప్పుడు ఏమవుతుంది, తత అప్రత్యక్షే అపి జ్యోతిషి జ్యోతిష్ కార్యదర్శనే వ్యతిరిక్తమే జ్యోతిషి అనుమేయం. అప్పుడు మేమేం చేస్తామంటే బాగా వెలుగు వల్ల జరిగే పని అవుతున్నట్టుగా కనబడుతూ ఉంటుంది పశుపక్ష్యాదుల విషయంలో, వాటిల్లో వెలుగు ఉన్నట్లయితే ఏ పనులు అవుతాయో అవన్నీ అవి చేసేస్తున్నాయి, గిట్టి తిరేస్తోంది, నీళ్లు తగ్గిస్తోంది, దారి చూసుకుని వెళ్ళిపోతుంది, యజమానుడింటికే వెళ్ళిపోతుంది, ఈ ఆవును నిలబెడితే రోజంతా బయట తిరిగి పాలించి టైంకి యజమానుడి దగ్గరికి వచ్చేస్తుంది, దానికి దారి తప్పదు. ఈ విధంగా జ్యోతిష్ కార్యాన్ని చేస్తోంది, ఈ జ్యోతిష్ కార్యానికి కావలసిన వెలుగు మనకి స్పష్టంగా తెలియటం లేదు, దేని నుంచి వెలుగు వస్తుంది అన్నది మనకి స్పష్టంగా తెలియట్లేదు. అప్రత్యక్షే జ్యోతిషి, జ్యోతిష్ కార్యాన్ని కనబడుతోంది కానీ జ్యోతిష్యం మనకి స్పష్టంగా తెలియట్లేదు. కానీ మనిషి విషయంలో మీరు చెప్పిన సమాధానం ఏమని చెప్పారు, మీరు మనిషి లోపల ఉండే అవయవం నుంచే వెలుగు వస్తుందని మీరు చెప్పినట్లయితే మనిషికి ఎలాగో పశుపక్ష్యాదులకు కూడా అలాగే ఉంటుందండి అని మేము అనుమానము ఊహ, అనుమానం అంటే ఊహ చేసుకుంటాం. కాబట్టి మా అభిప్రాయాన్ని మీరు గమనించి మీరు సమాధానం చెప్పండి. అనేది ఇంకో సంగతి, మనిషిలో ఉన్నట్టే సర్వత్రా ఉండాలని నియమం లేదు కదా, ఇప్పుడు మనిషిలో ఒకలా ఉండేది మిగతాతో ఇంకోలా ఉండొచ్చు, ఇప్పుడు మనిషికి వ్యతిరేక బయట నుంచి వచ్చిందనుకో వెలుగు మిగతాతోటికి లోపలే ఉండొచ్చు, లేదా మనిషికి లోపలే ఉందనుకో వెలుగు మిగతా వాడికి బయట నుంచి వచ్చి ఉండొచ్చు. ఈ నియమం ఏమిటా, నువ్వు అలా ఊహ చేసేస్తానంటున్నావు అంటారా మీరు? అథ అనియమ రెండు పక్షాలు కాదు, మనిషిలో ఉన్నట్టుగా ఇంకా మిగతా వాటిలో ఉండాలని నియమం ఏమీ లేదు అని కూడా మీరు చెప్పినట్లయితే వ్యతిరిక్తం అవ్యతిరిక్తం వా జ్యోతి పురుషస్య వ్యవహార హేతు, అది మీరు మనిషి విషయంలోనే మీకు నియమం ఏమీ లేదు, మనిషికి మనిషి విషయంలోనే నియమం ఏమీ లేదు. అంటే అలాగా మనిషికి పొద్దున్న అతను వెలుగు ఉన్న పద్ధతిలో పనులు చేసుకుంటుంటే ఆ వెలుగు తన లోపల నుంచే వచ్చింది అవ్వచ్చు, మధ్యాహ్నం తన లోపల నుంచి రాలేదు బయట నుంచి వెలుగు వచ్చి ఉండొచ్చు, అలా నియమం ఏమి లేదు. లేదా ఒక మనిషికి బాహ్యం నుంచి వెలుగు వచ్చి ఉండొచ్చు, ఇంకో మనిషికి తన లోపల నుంచే వెలుగు వచ్చి ఉండవచ్చు. కాబట్టి అందరు మనుషులకి యూనిఫారంగా వెలుగు బాహ్యం నుంచి రావడమో లేకపోతే లోపల ఉండే ఒక అవయవం నుంచి రావడమో అనే నియమము లేదు అని మీరు చెప్పినట్లయితే మేము అదే అర్థం చేసుకుంటాం, నియమం లేదు అదే తెలుసుకుంటాము. అనుకూలంగా ఉన్నారా, ఈ కుర్చీలో కూర్చోండి హాయిగా, నాకు ఈ కుర్చీ అవసరం లేదు, ఈ కుర్చీ అక్కడ సర్దుబాటు చేయండి, ఆ కారణంలో మనది పుష్పకం విమానం దీన్ని పెట్టుకున్న కుర్చీ అక్కడ చూసారా అడ్జస్ట్ అయిపోయింది, ఇంకా నాలుగు కుర్చీలు కూడా పడతాయి. కాబట్టి నియమం ఏం లేదు, పురుష
ఈశ్వరుని యొక్క వ్యవహారానికి ఒక వెలుగు ఉన్నది. ఎందుకంటే వ్యవహారం వీడు చేసేసుకున్నాడు కనుక ఆ వెలుగు బయట నుంచి వచ్చిందని కానీ లోపలే ఉందని కానీ నియమం లేదు. ఒకప్పుడు బయట నుంచి రావచ్చు, ఒకప్పుడు లోపలే ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు అని మీరు చెప్తే తతః మధ్యవసాయ ఏవాషయే. ఒకప్పుడు మేము అర్థం చేసుకుంటాం ఏమని, వెలుగు అయితే ఉందండి, ఈ వెలుగు బయట నుంచి వచ్చిందని కానీ లోపలే ఉందని కానీ స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పడానికి అవకాశం లేదు. వ్యవసాయము నిశ్చయం, అటువంటి నిశ్చయం ఏమీ లేదు. ఒకప్పుడు వెలుగు బయట నుంచి రావచ్చు, ఒకప్పుడు లోపల నుంచే రావచ్చు, అయితే ఒకడికి బయట నుంచి రావచ్చు, మరొక మనిషికి లోపల నుంచే ఉండొచ్చు ఆ వెలుగు. కాబట్టి నిశ్చయమే లేదు అని మీరు సెలవిచ్చినట్లయితే మేము ఆ విషయమే తెలుసుకుంటాం. మేము ప్రశ్నలే అడగలేకుండా మీరు అలా అడుగుతుంటే ఇలాగా, కాబట్టి దయచేసి సమాధానం చెప్పగలరు. ఇత్యేవం మన్వానః క్షతిజనకః యాజ్ఞవల్క్యం జ్యోతిరయం పురుష ఇది. ఇంతటి అభిప్రాయం మనసులో పెట్టుకుని యాజ్ఞవల్క్య మహర్షి జనకుండా అడిగాడు. జనకుడు యాజ్ఞవల్క్య మహర్షిని అడిగినాడు, అయ్యా మహాత్మ, ఈ మనిషి వెలుగు ఒకటి ఉన్నదని మనకి తెలుసుకోకుంటున్నది, దాంట్లో సందేహం లేదు. ఎలా చెప్పగలరు వెలుగు ఉన్నదని? వెలుగు ఉంటే ఏ పనులు చేసుకోవాలో అవన్నీ వీడు చేసుకుంటున్నాడు. ఎప్పుడైనా పిచ్చి ఆసుపత్రికి వెళ్తే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళడం అదేమి సంతోషం కాదు. తర్వాత విజిట్కి వెళ్ళకూడదు, ఎందుకంటే వాళ్ళ యొక్క అభాగ్యాన్ని మనం టూరిజంలోకి మార్చుకోవడం ధర్మం కాదుగా. విజిట్కి అలాగే విజిటర్స్గా టూరిజంలాగా వెళ్ళకూడదు. అక్కడికి ప్రారంభ పావులంటే ఎప్పుడైనా విద్యాసుపత్రికి వెళ్ళడం తటస్థపడితే అంటే మనకు కావాల్సిన వాడు అక్కడ ఉండడం అయితే అప్రూవ్ తటస్థపడింది అనుకోండి, అప్పుడు పిచ్చివాళ్ళ యొక్క ప్రవర్తన మీకు తెలుస్తూ ఉంటుంది కదా, వాళ్ళేదో లోకంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళలో వెలుగు, మీలో వెలుగు అయితే ఉన్నారు, మీలో వెలుగు ఉండబట్టే అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళారు, దారి తెలుసు, ఆ పిచ్చి వ్యక్తిని చూసుకున్నారు. ఇప్పుడు ఆ పిచ్చి వ్యక్తిలో వెలుగు ఉందంటారా లేదంటారు? ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఎలా చెప్పగలరు అంటే వెలుగున్నట్లయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ మనిషి. గురువు కాదు స్థితి కాదు. మనం ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పదు స్త్రీ అనుకోండి. మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఏమో నీ పేరు ఏంటి బాగున్నావంటే మాట్లాడతాయి, టీ తాగుతావంటే చూసా వెలుగున్నట్టా లేదు, టీ తీసుకెళ్ళి ఇస్తే తాగుతుంది. షుగరు కొంచెం తక్కువ ఏమంటావా ఎక్కువ ఏమంటావా అంటే తక్కువ ఏమిటి, వెలుగుంది అయితే వెలుగు లేకపోతే అలా ఎందుకు చెప్తుంది? టీ ఇచ్చారనుకోండి, షుగర్ వేయకుండా టీ ఇచ్చారనుకోండి, నోట్లో పెట్టుకునే ఎటు షుగర్ లేకుండా ఇచ్చారండి, కొంచెం షుగర్ వేయాలి, వెలుగు ఉంది. పిచ్చి వాళ్ళలో కూడా వెలుగు ఉంటుంది, మనం అది అర్థం చేసుకోవాలి. మన ఇండియన్ సొసైటీలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఉంటుంది, అది ఏంటంటే పిచ్చి వాళ్ళని స్టిగ్మటైజ్ చేసేసి వాళ్ళని నిరాదరణ చేయటము దూరంగా పెట్టడము ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అసలు రోగం వచ్చిన వాడిని అలా మొత్తమే కొనుక్కోబెట్టి అలా సేవలు చేస్తూ ఉండడం కొంతకాలం ఎప్పటికీ ఎవరికైనా విసిగెత్తి చికాకు పడ్డం అన్నది సహజం, ఇంట్లో మనం ఎవరిని తప్పు పట్టడానికి లేదు. కానీ పిచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చేప్పటికీ సేవ చేయకుండా ఊరికి ముందే విసుక్కుంటాం, ఆ మన ఇంట్లోకి రావద్దు రాకూడదు అన్నట్టుగా ప్రవర్తిస్తాం, ఎందుకంటే న్యూసెన్స్ వాల్యూ ఎక్కువ. సో ఈ విధంగా సమాజంలో అలా ఉంటుంది. నేను పాశ్చాత్య దేశాల్లో చూశాను, ఒక పిచ్చి వ్యక్తి వచ్చింది, పిచ్చి అని తెలుస్తూనే ఉంటాను, పిచ్చి వాళ్ళని ఎక్కడికి అక్కడికి తీసుకెళ్తే స్వామి దగ్గరికి ఆశ్రమం దగ్గరికి మోసుకుపోతూ ఉంటాను, ఎందుకంటే ఈ స్వామిలో మహిమ చేస్తాడేమో, స్వాములు చేసి మహిమే ఉంటుంది, మహిమ చేస్తారంటే వడ్డానికి అర్థం, స్వాములు మహిమ చేస్తారు, దీంట్లో మహిమ దేవి ఏముండదు అలాగా. కానీ పాపం మానవులకి ఏదో ఏ పుట్టలో ఏ పాపం ఉన్నదో అని సామెతో ఒక జీవితాన్ని ప్రకారం తీసుకొస్తారు, తీసుకొస్తే నాలాంటి గుడికాడికి తీసుకొస్తే మీరు సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, మంచి సైకాట్రిస్ట్ నాకు తెలుసునయ్యా,
నేను సైకాట్రిస్ట్ని పంపిస్తూ ఉంటాను. నా ప్రారంభం అలా ఉన్నది, నాకు అమెరికాలో ఒక మంచి సైకాట్రిస్టు, ఇండియాలో హైదరాబాద్లో ఒక మంచి సైకాట్రిస్టు, రాజమండ్రిలో ఇంకో మంచి సైకాట్రిస్టు, నాకు దోస్తులు. నా దోస్తి ఎలా ఉంది, నాకు పిచ్చి పడితే 27 దగ్గర వెళ్ళాలని వెతుక్కోక, ఎందుకంటే మన దోస్తులు అందరూ వాళ్ళేనా. నా దగ్గరికి వచ్చిన ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ఇవై ఒకీస్ దగ్గర ఆఫ్ ది మార్క్ వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని నేను పంపిస్తాం. వాళ్ళు వెళ్ళి అక్కడ ఏదో ముందు ఏదో పుచ్చుకుని పాపం పాశ్చాత్య దేశాల్లో ట్రీట్ చేసేస్తారు, స్కిజోఫ్రీనియాని ట్రీట్ చేసేస్తారు. మనకి స్కిజోఫ్రీనియా కను తెలుస్తూ ఉన్న మనిషి 6 సంవత్సరాలకి తగ్గిపోతుంది. బెటర్, తగ్గిపోతుందంటే కంప్లీట్గా పోతుందని చెప్పలేము, బెటర్. ఇండియాలో ఏమవుతుంది, అది క్రానిక్ అయిపోతుంది, అంటే సరైన వైద్యం తగ్గ ఉండదు, సోషల్ స్టిగ్మా ఉంటుంది. స్త్రీ అయినట్లయితే భర్త పట్టించుకోరు, అక్కడికి కొడుకులు కోడళ్ళు కూడా పట్టించుకోవడం మానేస్తారు. అలా భర్తకి కొడుకు కోడలకి అక్కడ లేకపోతే అక్కలకి అన్నలకి పడుతుందా, అసలే పట్టదు. సో ఈ స్త్రీ ఏమవుతుందంటే స్త్రీ కానీ పురుషులు కాదు, సో ఐసోలేట్ అయిపోతారు, మూలపడి అలా బతికేసుకుంటారు. దాంతో ఆ రోగము క్రానిక్ అయిపోతుంది. సరైన మందు మాకు హోమియోపతి, హోమియోపతి ఏంటండి, హోమియోపతి ఏంటి, దానికి ఏదైనా క్లినికల్ ప్రాక్టీస్ ఉందా, మన రోగం వచ్చిన వాడికి ఈ మందు వేస్తే తగ్గింది అని క్లినికల్ ఎగ్జామినేషన్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇట్ ఆల్ ఫెయిత్ బేస్డ్ ట్రీట్మెంట్. అది వర్క్ అయ్యవచ్చు, వర్క్ కాకపోవచ్చు, లేకపోతే క్యూరియర్ మన గివెన్ సిచ్యువేషన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నోడికి చేస్తే అక్కడ వర్క్ అవుతుంది. ఇంకెవరికి పని చేయదండి, వాడికి ఒక్కడికే పని చేసింది, ఇంక మీద వాళ్ళు ఎవరికి పని చేయదు. కాబట్టి ఇలాంటి వైద్యాలు ఏమో చేయిస్తారు. సైకాట్రిక్ హోమియోపతిలో మందు లేదని అనే హోమియోపతి డాక్టర్ ఇంతదాకా ఎవరో కనపడదు. అలోపతి డాక్టర్ని ఎవరి వ్యాధి అంటే చూడండి, అలోపతిలో నేను సరైన మందు లేదు అని వాడు పాపం ధైర్యంగా ఓపెన్గా చెప్తారు. ఎందుకంటే సైన్స్ కదా, అది దీనికి మందు లేదు, మీరు దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి, లేడీస్లో పరిశీలించాలని చెప్తాను. హోమియోపతిలో అదేం లేదు, మేము ట్రీట్ చేసేస్తాం. నో సింప్టమ్ నో మెడిసిన్, మేము ట్రీట్ చేసేస్తాం. కానీ మీ డయాబెటీస్ ఇస్తానో మేము ట్రీట్ చేస్తాం. నేను డయాబెటీస్ ట్రీట్ చేయడానికే ఉన్నాను. మరి భారతదేశంలో ఈ డయాబెటీస్ మరి ఇంతలా ఎందుకు పెట్టు అయిపోతున్నట్టు హోమియోపతి అలా ఉంటుంది. ఆయుర్వేదంలో వాడికి తెలియదు, వీడికి తెలియదు, ఎవరికి తెలియదు, దాంట్లో ఏదో కొంత విశేషం ఉండి ఉంటుంది, కానీ తెలియదు ఎవరికి తెలియదు. తెలిసిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. బహుశా పతంజలి యోగ విద్యాపీఠంలో ఆయుర్వేదం కొంచెం అపారకృష్ణగా తెలిసి ఉన్నట్టు నాకు అనిపించింది. ఆయన ఏదో గ్రంథాలు, ఆయన ఒక గ్రంథం ఇచ్చారు, దాంట్లో ఆ శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని అనువాదం చేసి ఆయన ప్రచురించారు. నేను అడుగుదాం అనుకున్నాను, ఏమంటే ఈ శ్లోకాన్ని మీరు అనువాదం చేశారు కదా, ఆ శ్లోకం పైన ఉంది కింద అనువాదం మీరే రాశారు, ఆ సంస్కృతంలో ఉంది నాకు తెలుస్తూ ఉంటుందిగా, మీకు మీకు నచ్చుబాటు అయిందా, ఈ శ్లోకంలో చెప్పిన విషయం మీకు నచ్చుబాటు అయిందా అని నేను అడుగుదాం అనుకున్నాను. మనం అక్కడికి అతిథులుగా వెళ్ళి ఆయన గమనించి ఆయన చెప్తే నా పుస్తకం ఎందుకు పెట్టుకొచ్చాను. మీకు ఎప్పుడైనా ఆ శ్లోకం చదివి వినిపించి మీకు నచ్చుబాటు అవుతుందేమో మీరు నాకు చెప్పారుగా. పన్నెండు ఉంటాయి మూలికలు, మిరియము, ధనియము, జీలకర్ర, చింతపండు, అది ఇలా పదకొండు, ఇవన్నీ కలిపి కషాయం కాల్చి తాగినట్లయితే కుష్ఠరోగము తగ్గిపోవును. మీకు నచ్చిపడే అయిందా అది, అలా ఉంటుంది ఆ శ్లోకం. ఎలా ఉందది వినడానికి, ఇవో ఇలాంటి వైద్యం పిచ్చి వాళ్ళకి ఇలాంటి వైద్యం చేస్తారు. అసలు పిక్చర్కి వస్తుంది, బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయి, పిక్చర్ అంటే బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి కదా, అక్కడ కెమికల్స్ ఉంటాయి. ఇవో డోపమైన్ ఏవో కొన్ని పేర్లు నేను నాక్సేవతో నేను డోపమైన్ డోపా డిఆక్సిఫెమైన్ అన్నీ డోపా అంటే ఇలాంటివి ఏవో కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఎంత క్రిటికల్గా ఉంటాయంటే బ్లడ్ షుగర్ లాగా, బ్లడ్ షుగర్ తగ్గితే ఏమవుతుంది మళ్ళీ పోతుంది, బ్లడ్ షుగర్ పెరిగితే ఏమవుతుంది రోగం, అది కరెక్ట్గా ఆ లెవెల్లో ఉంటాయి. థైరాయిడ్ అంటే థైరాయిడ్ తగ్గితే ఓ రోగం హైపోథైరాయిడ్, థైరాయిడ్ పెరిగితే హైపర్ థైరాయిడ్, ఏదైతేనే రోగం రోగమే.
అలాగే ఈ బ్లడ్ కెమిస్ట్రీ కరెక్ట్గా ఉండాలి. ఒకసారి సెరటోనిన్ తగ్గిందనుకోండి వాడు పిచ్చి మెలటోనిన్ అని ఇంకోటి దాన్ని తగ్గితే నిద్ర పట్టదు, జెట్ ల్యాగ్ అలాగే వచ్చింది. సో అది వాళ్ళు ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా మానిటర్ చేసి దాన్ని ఎగ్జామ్ చేసి చేస్తారు. సైన్స్ అన్నది అలా ఉంది, ఆయుర్వేదం కూడా అలాగే ఉంది. ఇంకొకటి ఈ మధ్యకాలంలో అది ఆయుర్వేదం విశ్వాసం కింద మారింది. ఇట్స్ నాట్ ఏ బిలీఫ్ సిస్టమ్, ఇట్ ఈస్ ఎ సైన్స్. అది ఆ కనెక్షన్ పోయింది మనకి. కాబట్టి సో పిచ్చి వాళ్ళని మనము సరిగ్గా ట్రీట్ చేయటం లేదు భారతదేశం. ఇది ప్రపంచం అంతా తెలుసున్న సంగతి, రిపోర్ట్స్ సైంటిఫిక్ రిపోర్ట్స్ ఉన్నాయి. దాని పాశ్చాత్య దేశాల్లో బాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో స్కిజోఫ్రీనియా ఈజ్ లైక్ డయాబెటీస్. డయాబెటీస్ వచ్చినప్పుడు ఎలా అయితే మొక్కలు వేసుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారో స్కిజోఫ్రీనియా కూడా. అంటే ఈ కథ అంతా ఎందుకు చెప్పారంటే, అంత ఆ రంగంలో నాకున్న అనుభవాన్ని మీ ముందు పంచుకోవడం, మీకు ఎవరైనా తెలుసుకున్న వాళ్ళకి మీరు సరిగ్గా గైడెన్స్ ఇవ్వగలుగుతారు అనే అభిప్రాయం ఒకటి ఉంటుంది. రెండవ అభిప్రాయం ఏంటంటే, పిచ్చి వాళ్ళని మనం అనుకున్న వాళ్ళకు కూడా ఆ వెలుగు ఉన్నదయ్యా అని చిన్న చిన్న తీగ పట్టుకు లాగితే ఏమవుతుంది, ఒక్క అంతా అలా అయింది కదా. సో వాళ్ళలో కూడా వెలుగు ఉంటుంది. కాబట్టి ఈ వెలుగు కనపడ్డప్పుడల్లా మాకు ఈ సందేహం వచ్చిపోతాం. ఈ వెలుగు ఈ ఆ సంఘాతంలో ఒక అవయవానికి చెందిన వెలుగా, లేకపోతే బయట నుంచి వచ్చిందా, లేకపోతే ఈ ఒకప్పుడు ఇలా అవ్వచ్చు ఇంకొకప్పుడు అలా అవ్వచ్చు, దీనికేమీ నియమము లేని పరిస్థితియా, మాకు అది అర్థం కావట్లా. అందుకోసం నేను నిన్ను అడుగుతున్నాను, నా ప్రశ్నను ఎంత సాగతీసావు, నా ప్రశ్నకి సమాధానం చెప్పవలసినది అని జనప్పుడు అభివృద్ధి అంటే. అయితే ఆయన ఇంకా ప్రశ్నకి సమాధానం కావట్లేదు. దీని మీద మరో అబ్జెక్షన్, ప్రశ్న మీద అబ్జెక్షన్, ప్రశ్న మీద అబ్జెక్షన్ ఉంటుంది. అలా ప్రశ్న అడిగిన వెంటనే చెప్పడానికి వెర్రిబాబులు వాళ్ళు అలా చెప్తారు, నీ పర్సులో ఎంత డబ్బు ఉందంటే 300 రూపాయలు ఉందని చెప్పాడు అనుకోవాలి అన్నారు వాడు. వెర్రిబాబులు వాళ్ళని కాదు, అలా ప్రశ్న అడిగిన వెంటనే చెప్తారు కదా, సరే నీకు నా పర్సులో డబ్బులు ఉంది ఎందుకు అడిగావు అని అడుగుతారా. మళ్ళీ పూర్వపక్షన్నాను ఏం అనుమాన కౌశలే అచ్చా, నేను చెప్తే నువ్వు నీ అనుమానాన్ని బాగా ఉపయోగించి నిర్ణయానికి వస్తానని అందుకోసం అడిగావా, మరి అంత అనుమాన కౌశలము నీకుంటే నన్ను ఎందుకు అడిగినట్టు. అనుమానం చేసి అంత తెలివితేటలు నీకే ఉన్నప్పుడు నువ్వే అది కూడా నువ్వే తెలిసేసుకో. మళ్ళీ నన్ను ఆఫీసర్ అంతా మళ్ళీ నేను చెప్పాలా, ఆ మిగిలిన అనుమానం అంతా నువ్వు చేసుకుంటావు. అనుమానం అంటే ఇన్ఫరెన్స్, తెలుగు అనుమానం కాదు. కాబట్టి నేను ఒకసారి సమాధానం చెప్పేస్తే ఇంకా పైన మిగతాదంతా నువ్వే అల్లుకుపోతావు అన్నమాట. అంతా నువ్వే అల్లుకుపోయి వాడి ఇది కూడా నువ్వే తెలుసుకోవు, మరి నేను ఎందుకు చెప్పాలి నీకు. అందు ప్రశ్నించుకుడికి అంత మొగాడివి స్వయమేవ కస్మాత్ ప్రతిపద్యతే ప్రతిపద్యతే. అక్కడ చోటు సరిపడిందా, నువ్వే స్వయంగా తెలుసుకోవచ్చు కదా. అసలు ఇది చెప్పు నాకు, నీకు స్వయంగా ఎందుకు తెలియ ప్రతిపద్యత అయితే తెలియడం తెలియబడేము, స్వయంగానే నీకు ఎందుకు తెలియబడలేదు అది చెప్పు. అంటే ముందు నీకు తెలియలేదు, మీరే నన్ను అనుగ్రహించాలి, నువ్వు ఒప్పుకుంటే అప్పుడు ఆలోచిస్తాం. నువ్వు అంత మొనగాడు అయినప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు ప్రశ్న అని అని మళ్ళీ పూర్వపక్షం ఇది సత్యమేతత్. కరెక్టే, మీరు ఆ రకంగా ఒక అబ్జెక్షన్ రేస్ చేయడం, అభ్యంతరాన్ని లేవనెత్తడం కరెక్టే. ఎందుకంటే తథాపి లింగలింగి సంబంధ విశేషాణ అత్యంత సౌక్ష్మ్యాత్ పరమోధ్యతాం మన్యతే బహూనామపి పండితానాం. కర్త జనక, జనక మన్యతే, జనకుడు ఇలా అనుకుంటున్నాడు. ఏమనంటే చూడండి, ఈ విషయ వస్తువుని తెలుసుకోకుండా చాలా కఠినమైనది. దురవబోధ్యత మన్యతే,
కేవలం తనకు తెలియట కష్టమని మాత్రమే కాదు, అనేక మంది విద్వాంసుల నుండి కూడా ఈ విషయమును తెలియట కష్టం. ఆ దురవబోధ్యత అనేది ఒకటి. మీకు దృష్టాంతం చెప్తాను, దురవబోధ్యత అనేది ఎలా ఉంటుందో నేను ఏదో క్లాస్లో చెప్పాను, నేను నా క్లాస్లో చెప్పాను, దాన్ని మళ్ళీ ఇంకోసారి దౌరాయిస్తాను. ఇప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అని అనుకుంటా, నేర్చుకుంటా చదువుకుంటా. దీంట్లో మూడు లెవెల్స్ ఉన్నాయి, నేను నిన్న క్లాస్లో చెప్పాను. ఒకటి మంత్రాన్ని వల్లించడం, అలా వల్లించి వాళ్ళు తలనుకుంటారు, మంచిగా వల్లించుకుంటారు, అలా బాగా చెప్తారు కూడా. తర్వాత ఈ మంత్రాన్ని వల్లించడంలో ఇంకొక పిచ్చి ఉంటుంది, ఎవరో వచ్చిన ఘన చెప్తారు. మూలంగా ఆ మూలకి ఘన ఎవడవలాడించేస్తారు, మొత్తం సమంతా కూడా అలగలలో ఇట్లా చాలా అద్భుతంగా చెప్పేస్తారు, అలవా చెప్తారు. ఇత్యాహ బ్రహ్మ బ్రహ్మ హేది ఇత్యాహ బ్రహ్మ ఆహ బ్రహ్మ బ్రహ్మ ఆహా అని ఈ రకంగా మైక్ పెట్టేస్తే మృదంగం వాయించిన దానికంటే ఎక్కువ లెవెల్లో కథ చెప్పేస్తారు. అది లెర్నింగ్, అదేం సామాన్యమైన లెర్నింగ్ కాదు, చదువు అది నేర్చుకుంటాయి, అది ఒక లెవెల్. కానీ ఆయన్ని ఏమంటే మీరు ఇప్పుడు చెప్పిన మంత్రం యొక్క అర్థం ఏమైనా అడిగితే నాకు తెలియదని బాగుందని నిజంగా. ఒకవేళ ఆ పండితుడు ఎవరైనా ఇంకో పండితుడు దీనికి అర్థం చెప్పడానికి కోరుకుంటే ఆ వేద పండితుడు కూర్చుని అర్థం వింటూ ఉంటాడు. ఎందుకు వింటున్నాడో తెలిసిన ఆయనకి ఇంకా అంత సంభావన ఇవ్వలేదు. ఆయన సంభావన ఆయనకి ఇచ్చేస్తే మీ అర్థాలు మీరు చెప్పుకుంటాను, అది సంచిలో పెట్టుకుని ఆయన వెళ్ళిపోతాడు. నిజంగా నేను ఎగ్జాగరేట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ అర్థాలన్నీ విని బాగా పుంచి మాకేమిటండి. నేను ఒకసారి ఒక పండితుడు ఉపన్యాసం చెప్పాను, ఈ వేద పండితుల వాళ్ళు లేవబోయా, ఏ లేవద్దు కూర్చోడు, వినాల్సిందే, వీరందరూ వెళ్ళిపోతే ఎవడు వినివాళ్ళు ఎవడు లేదు కూర్చోడు, అది సంభావన ఇవ్వకుండా పప్పు వాడాలి కూర్చోడు వినిపించాడు. కాబట్టి వాళ్ళకి అర్థం తెలుసుకోవాలనే ఉత్సాహం కూడా లేదు. ఈ అర్థం చెప్పి ఆయనకి అర్థం తెలుసు, ఇది రెండవ లెవెల్. అంటే కేవలము ఆ మంత్రాలని బట్టి పట్టేయడం కాకుండా దాని అర్థం తెలుసు రెండవ. మూడవ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉంది, అదేమిటంటే ఇప్పుడు వేదాంతం ఉపనిషత్తు అంతా శాస్త్రం అంతా చదివేసి ఉపనిషత్తు అంతా మనం అధ్యయనం చేసేసినాము, మనకి ఏ టు జీ ఉపనిషత్తు యొక్క తాత్పర్యం అంతా మనకి తెలిసిపోయింది, మంత్రం వచ్చేసింది, అర్థమో తెలిసిపోయింది. కానీ మనం ఎలా ఉన్నాము, భయపడుతూ ఎవరో కోరికలతో బెంగలతో జీవిస్తూ ఇతర వీళ్ళని వాళ్ళని చూసి అసూయ పడుతూ ద్వేషాలతో రాగాలతో మనం జీవిస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలిసిన, మీరు కంఠస్థం చేసిన ఉపనిషత్తు దాని అర్థం త్వరగా తెలుసుకున్న ఉపనిషత్తు మీ జీవితంలోకి అది అడుగు పెట్టలేనే లేదు. ఇటువంటి వాళ్ళు మనకి కోకోహలలో కనబడతారు. మంత్రాన్ని తైత్రయోపనిషత్తు తీసుకోండి, తైత్రయోపనిషత్తుని త్వరగా వల్లించిన వాళ్ళు 100 మంది మీకు కనబడితే దాని అర్థం తెలుసుకున్న వాళ్ళు 10 మంది కనబడతారు. ఆ 10 మందిలో జీవితంలో ఆచరణలో పెట్టిన వాడు ఒకడు దొరుకుతాడు. ఈ 10 మందికి 1కి ఆ 9 గ్యాప్ వచ్చింది చూసారా, అంటే థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ వాళ్ళలో లేదు. మొదో 1 ఏడాది లేదు, 2 ఏళ్ళు లేదు అనుకుంటే అనుకోవచ్చు, కాదు ఒక దశాబ్దం కాదు, ఒక జీవితకాలము ఆ థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ లేదు. ఈ లెర్నింగ్ మనలో కొరబడింది అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, కానీ కారణం ఏమి అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు కారణం ఏమనుకుంటారో తెలిసిన, అదేదో మనకి గురు కృప కావాలి, జగద్గురువుల యొక్క ఆశీర్వచనం ఉండాలి, లేకపోతే కైలాసవాసి అయిన శివుడు మనల్ని ఆశీర్వదించాలి, లేకపోతే అది ఇంకా బాగా పుణ్యం బాగా చేసుకున్నట్లయితే ఆ పుణ్యం వల్ల 10 జన్మల తరువాత మనకు ఆ జ్ఞానం కలుగుతుంది తప్ప వెంటనే కలుగదు అని ఈ రకంగా కుంటి సాకులు పట్టుకుంటారే కానీ తత్వము బుద్ధికి బాగా వచ్చి కూడా జీవితంలోకి ఎందుకు రావడం లేదు, ఎక్కడ ఉన్నది ఆటంకము ప్రతిబంధకమేది
అని వాళ్ళు ప్రశ్న వేసుకోనే వేసుకుంటారు. ఎందువల్ల అంటే అంత పండితులై ఉండి కూడా ఆ థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ దగ్గరకు వచ్చేప్పటికీ వాళ్ళు దాన్ని తిరుగు పట్టుకోలేకపోతున్నారు. అలాగే మనం చెప్పాల్సి ఉంది, మనకు అలా చాలామంది కనపడతారు, దాని కిటుకు వాళ్ళు పట్టుకోలేకపోతుంది. అలా ఉంటుంది. ఇప్పుడు మీ కేసు మీరు చూసుకున్నప్పుడు మీకు మీరు ఎలా అనుభవంగా వస్తున్నారు? బాడీ కాన్షియస్గా అనుభవంగా అనుభవం ఉన్నదా? మీ అనుభవం, మీ గురించి మీ అనుభవం ఎలా ఉన్నది? బాడీ కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా, మైండ్ కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా, లేక ఆ చైతన్యం కాన్షియస్ ప్రధానంగా ఉన్నదా, ఎలా ఉన్నది? అంటే చైతన్యం కాన్షియస్ ప్రధానంగా ఉన్నది అని మీరు చెప్పగలిగితే ఇటు థర్డ్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్లో మీరు అడుగు పెట్టారు అంట. అబ్బాయి అదేం లేదండి, బాడీ కాన్షియస్లోనే ఉన్నాం మేము అని మీరు అన్నట్లయితే మీరు రెండు లెవెల్స్ వచ్చారు తప్ప థర్డ్ లెవెల్లో మీరు అడుగు పెట్టలేకపోయారు అని అర్థం. అది అంత కఠినమైన విషయం. బహునామపి పండితాన యుగమ బోధ్యత. పెద్ద పెద్ద పండితులు కూడా అనేక మంది శాస్త్రాన్ని తలబిందులుగా మొప్పచెప్పే వాళ్ళు కూడా బిరుదాలు తీసుకుని దుశ్యాలువులను తీసుకున్న విద్వాంసులు కూడా ఆ దేహాభిమానంతో ఉండిపోతున్నారు తప్ప ఆ వెలుగు యొక్క తత్వాన్ని ఆ అనుభవంలోకి తెచ్చుకున్న దాఖలాలు మనకి కనపడటం లేదు. కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదు. అనేక మంది పండితులకు కూడా తెలియట చాలా కఠినము అని మనకి స్పష్టమైపోతుంది. అదే ఒక కారణం. దానికి కారణం ఏమిటంటే ఈ తత్వము అత్యంత సూక్ష్మమైనది, అత్యంత సూక్ష్మమైన తత్వం. ఇప్పుడు ఈ చెయ్యి ఎలా కలిపారనుకోండి, లింగలింగి సంబంధం గురించి చెప్తున్నా. చెయ్య కదపడము లింగము అంటే ఏంటి? ఒక శక్తి కలదు, ఆ శక్తి ఉండమంటే చెయ్య కలిగింది, ఎంత కదలదు కదా. కాబట్టి చెయ్య కదలుట లింగము. ఈ లింగము అంటే సూచించేది, దేన్ని సూచిస్తుందో అది లింగి. చెయ్య కలిపాం, కలిపితే ఒక శక్తి కలదు అని చూచాయిగా తెలిసింది. ఆ శక్తి ఏమిటి? వాడు అనుకుంటాడు మధ్యాహ్నం భోజనం రోజు భోజనం చేస్తున్నాడు కదా, దాని నుంచి వచ్చినాము, దానితో చిన్న మాట వాస్తవం. చూసారా లింగలింగి సంబంధం ఎంత దురవగాహంగా ఉంటుందో. తిని తిండి జడం కాదు, ఈ చెయ్యి జడము, తిని తిండి జడము. జడము జడము చేత కదిలింప శక్తి శక్తి వస్తుందా? జడము సహకారి కారణమే ఉంటుంది తప్ప మూల కారణము జడము అవుతుందా? అంత లోతుగా ఎవరు ఆలోచిస్తాడు? కాబట్టి ఈ శక్తి ఏదో ఉన్నది, తిండి తిన్న తిండి ఆ శక్తికి సపోర్ట్ ఇస్తుంది తప్ప తిన్న తిండియే శక్తి కాదు, లోపల ఒక శక్తి ఉన్నది. ఈ శక్తి మన శరీరంలో మనకు అనుభవానికి వచ్చినటువంటి వివిధ శక్తులు ఉన్నాయి, ఆ శక్తుల్లో ఒకటియా లేకపోతే బాహ్యం నుంచి వచ్చిందా? ఇది ఎంత దురవగాహమైన విషయమో గమనించారా మీరు? ఇంత తేలికేమి కాదు. కాబట్టి లింగలింగి సంబంధాలు కొన్ని సందర్భ విశేషమంటే పర్టికులర్ సంబంధాలు కొన్ని సందర్భాల్లో మీకు లింగలింగి సంబంధాలు స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణ కిరగడం లింగం. లింగి ఏమిటి? ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారనుకోండి, ఈ మాత్రం పల్లెటూరు వాడికి కూడా తెలుస్తుంది, ఇది ఎలక్ట్రిసిటీ ఉండబట్టి తిరుగుతుంది ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాడికి తెలియదు. ఇప్పటికీ ఎలా అనుకుంటారో తెలుసిన, నేళ్ల నుంచి వస్తుంది ఎలక్ట్రిసిటీ అనుకుంటాం. ఓ వేద పండితుడు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నాగార్జున సాగర్ దగ్గర అటు చేద్దామండి, ఇకైతే ఆ ఎలక్ట్రిసిటీ శక్తి అంతా తీసేసి నీళ్ళలో స్నానం చేస్తే మాకేం ఉపయోగం ఉండదు, అటు ఆ శక్తి ఉన్న నీళ్ళలో స్నానం చేద్దామని అంటున్నాడు ఆయన. అయినా మీకు అర్థమైందా సంగతి? అలా ఉంటాయి తెలుగుతాడు. మనకి ఓసారి ఒక ఒక పదప్రయోగం ఒకటి కలదు లోకంలో, ఇలాంటి పదాలు ప్రయోగిస్తూ ఉంటారు. పల్లెటూరు పెడితే మీకు వినపడుతుంది. ఎవటోనండి, ఒకప్పుడు ఎరువులు ఉండేవి కావు, బలంగా ఉండేవాళ్ళు అందరూ బియ్యం తిని, ఇప్పుడు ఎరువుల బియ్యం తగ్గిన
అంతా యూరియా బియ్యం తింటున్నాం అంచేత బాగుందని పోయిందంటాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే యూరియా బియ్యంలో వచ్చేసారి బియ్యం కట్టుకుని వెళ్ళిపోయి ఆరోగ్యం ఉంటున్నాను అనుకుంటారు. అంతేకాని మనం బియ్యాన్ని వండేసుకుని బొక్కేస్తున్నాం, కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయింది అంచేత ఆరోగ్యం చనిపోతుందని తెలుసుకోకూడదు. తప్పు కదా అది, ఎరువులకి బియ్యానికి మీ బలానికి సంబంధమే లేదు. ఎరువుల వలన పంట ఎక్కువ పండుతుంది, భూమి యొక్క సారం దెబ్బతింటుంది, దాని కొన్ని సమస్యలు దానికి ఉన్నాయి. మీ బియ్యము మీరు తినేదానికి బియ్యాన్ని అన్నానికి మీకు డయాబెటీస్కి ఎరువులతో సంబంధం ఏం లేదు. పెస్టిసైడ్స్ తోటి సంబంధం ఉంటుంది, యూరియాతో సంబంధం ఏమి ఉండదు. అయితే ఇంత ఊరిగా ఎవరు ఆలోచిస్తాడండి, నేను వింటూ ఉంటాను అంతా యూరియా బియ్యం తిని భవనం లేకుండా అయిపోయి ఉంటూ ఉంటాను. విని నేను నవ్వుకుంటా. ఇప్పుడు వీళ్ళకి చెప్తే వాళ్ళకి ఏం అర్థం ఏ కలిపెట్టేది కాదు. యూరియా అంటే NH2CO NH2, దానివల్ల వచ్చిన నష్టం ఏం లేదు. అది ఓకే, నైట్రోజన్ ఫిక్సేషన్ ఉపయోగపడుతుంది. అదేమి మొక్కలకు వెళ్ళిపోదు యూరియా. కాబట్టి ఈ లింగలింగి సంబంధాలు సైన్స్ చదివిన వాడికి తెలుసున్న లింగలింగి సంబంధములు పల్లెటూరి రౌట్కి తెలుసు, పల్లెటూరు బయటకు తెలుస్తాయా తెలియదు. అలాగే నిన్న లింగలింగి సంబంధం ఒక ఆయన ఉంటున్నాడు, చలి నిన్న చలి ప్రారంభమైందిగా అది శృంగేరి జగద్గురువులు పంపించారా చంద్ర ఆయన వింటే ఆయన ముప్పై వేసుకుంటాడు. ఏదో చలి పెరగడానికి యజ్ఞం పూర్తయింది కాబట్టి చలి పెరిగిందని ఇంకోటి. తర్వాత యజ్ఞంలో పాక అంటుకుంటాం, అది ఎందుకు అంటుకుంటూ తెలుసా, శుభ సూచకంగా అంటుకుంటుంది. శుభ సూచకంగా అంటుకుంటా ఎక్కువ రవ్వలు పడి అంటుకోలేదు, శుభ సూచకంగా అంటుకుందా నిప్పు రవ్వలతో అంటుకుందా. నిప్పు రవ్వలు అంత ఎత్తుకు ఎందుకు పడ్డాయి, ఉండ పెట్టి దాంట్లో సామాన్లు అవసరమైన వాడికంటే ఎక్కువ వేయబట్టి కాదు పడతా. ఈ లింగలింగి సంబంధాన్ని వాళ్ళు చెప్తారా, ఏదో ఇంకో తలకెందుల లింగలింగి సంబంధాన్ని చెప్తారు. ఇప్పుడు కూడా హోమం చేసేప్పుడు అంత ఎక్కువ ద్రవ్యాలు వేయనక్కర్లేదు. 6 టన్నుల బియ్యంతో చేసిన పాయసాన్ని హోమం చేసాం, అదేమి అదేలేదు లేదు. పాయసం ద్రవ్యంతో హోమం చేయడం అనేది ఉన్నది తప్ప 6 టన్నుల బియ్యంతో పాయసం చేసింది ఇది పాయసాన్ని హోమం చేయడం. పాయసాన్ని హోమం చేస్తే మీరు మంట గట్టిగా పెట్టకపోతే సమస్య వస్తుంది. తర్వాత పాయసం దాంట్లో పడుతూనే దాంట్లో ఉన్న పాలు నెయ్యి తర్వాత రైసు వాటరు దాంతో పట్ పట్ పట్టుకెళ్ళి రివ రవ్వలు పైకి లేచి అది అందుకుని ఉంటుంది బహుశా, నేనేం చూసి చెప్పట్లేదు. దానికి ఇది శుభ సూచకంగా అంటుకుంది, పుణ్య విశేషం చేత అంటుకుంది అని ఇలాగంటే లింగలింగి సంబంధించిన. కాబట్టి పండితులలో కూడా లింగలింగి సంబంధ విశేషములు, విశేషం అంటే పర్టికులర్ పర్టికులర్ లింగలింగి సంబంధాలని దగ్గరికి వచ్చేప్పటికీ వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేకపోవడము అనే దోషము చాలా విస్తారం కావచ్చు కనబడుతూ ఉంది. కిముత ఏకస్యా, అనేక మంది పండితులు కలిసి తప్పుడు కంక్లూషన్స్ డ్రా చేస్తున్నారు. అలాంటిది జనకుడు అంటున్నాడు, నేను ఒక్కడిని, నేను ఏమి రాంగ్ కంక్లూషన్ డ్రా చేస్తానో, కాబట్టి మీరే చెప్పండి అని తన అభిప్రాయం. ఒకడు తప్పు చేస్తాడు అంటే ఆశ్చర్యమే ఉంటుంది. అత ఏ ధర్మసూక్ష్మ నిర్ణయే పరిషద్ వ్యాపారే పురుష విశేషశ్చ అపేక్ష్యతే. ధర్మసూక్ష్మాన్ని అంటే సూక్ష్మమైన ధర్మాన్ని నిర్ణయించే సందర్భంలో, ధర్మంలో సూక్ష్మం ఒకటి అది నిర్ణయించే సందర్భం. ఉదాహరణకి మీకు నిన్న జరిగిన ఆ యాగము చాలా బాగా జరిగింది, గాడ్ బ్లెస్ వాళ్ళు చేశారు. కానీ ధర్మ సూక్ష్మాలు నిర్ణయించడంలో అక్కడ ఉన్న విద్వాంసులు కొంచెం తెలివితేటలు చూపిస్తే బాగుందని నాకు అనిపించి నేను చెప్తున్నాను. నిన్న భావించకూడదు,
హోమం చేసేప్పుడు కొంత డిసిప్లిన్డ్గా హోమం చేయాలి, కొంత డిసిప్లిన్ ఉండాలి. అతి చేయకూడదు, అతి సర్వత్రం వచ్చింది. అతిగా చెక్కపేళ్ళు దాంట్లో గుండం పెద్ద గుండం తీయడం ముందు అంత ఎక్కువ గుండం అక్కర్ల, చిన్న అగ్ని హోమం పెట్టుకుంటే సర్వం. అంట్లో వేసి మెటీరియల్ ఎంత వేసేదన్నది ముఖ్యం కాదు, ఒక పిసర్ వేసింది చాలు. అంత పెద్ద గుండం తీయడం, దాని నిండా టన్నులు టన్నులు చెక్కపేళ్ళు వేసేస్తూ ఉండడం, పెద్ద మండ పెట్టడం, దాంట్లో ద్రవ్యాలని ఇంత ఇంత పాయసం వేయరా అంటే ఇంత పాయసం వేయడం, ఇలాంటివన్నీ చేస్తే ఆ నిప్పు రొమ్మలు పైకి ఎగిరి అదే అంటుకుంటే అంటుకుంటే నిప్పు రొమ్మల వల్ల అంటుకుంది, పదార్థాన్ని అధికంగా వేయబట్టి అంటుకుంది. కాబట్టి దైవాద్వా అక్కడ పోలి, కాబట్టి ధర్మ సూక్ష్మం దగ్గరికి వచ్చేప్పటికి జాగ్రత్తగా ధర్మ నిర్ణయం చేయండి. నేను మొదలన్నట్టుగా నేను చెప్పట్లేదు, ఉడితే ధర్మ సూక్ష్మం దగ్గర నిర్ణయాలను కాషస్గా చేయాల్సి ఉంటుంది సుమా అని నేను అంటున్నాను. అంచేతనే ధర్మ సూక్ష్మం దగ్గర సింగిల్ హ్యాండెడ్గా ఏకపక్ష నిర్ణయాలు చేయకూడదు అని శాస్త్రం చెప్పింది. మనుమహారాజు చెప్పాడు ఏకపక్ష నిర్ణయాలు ఉదాహరణ పరిషత్ వ్యాపార హాయిష్యే, ఒక ధర్మ సూక్ష్మాన్ని నిర్ధారించడానికి ఒక పరిషత్తుని పెట్టుకుంటాడు. ఇప్పుడు నిర్ణయం ఉందనుకోండి, ఏమైనా సంప్రోక్షణ అవసరమా అని ఒక ఇద్దరు ముగ్గురు విద్వాంసుల్ని పెట్టినట్లయితే మనకి నిర్ణయం బాగా వచ్చి ఉంటుంది. సరైన విద్వాంసం ఉండాలి, అంతేకాని గురువు వసవన్న అనేది పరిమితి మనకి రాదు. అంత లోతుగా ఆలోచించగలిగేటువంటి పరిమితులను వాళ్ళు పెట్టుకోవాలి, పెట్టుకునే ధర్మ సూక్ష్మం అనేది బాగా వచ్చి ఉంది ఇది పరిషత్ వ్యాపారం. అంతేగాని ఒక భయస్వభావం కలిగినటువంటి మూఢనమ్మకాల రకంగా ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారంటే సంప్రోక్షణ చేయమంటారా మొదలు పెట్టండి, అదిగో తోక అంటే ఇంకో పూలు అన్నట్టుగా చేయకూడదు. పరిషత్ అంటే ముగ్గురు నలుగురు యొక్క సమాజానికి పరిషత్ అంటే ఆ పరిషత్ వ్యాపారాన్ని శాస్త్రం పోషిస్తూ ఉన్నది. తర్వాత పరిషత్ అంటే అక్కడ ఉన్న ఇద్దరు ముగ్గురు పెట్టేసుకోవడం కాదు, బాబులది ఒకడు మేనమావ మేనంత కొడుకు ఒకడు మేనమావ తమ్ముడు ఒకడు పరిషత్తు అలా ఉండకూడదు. పురుష విశేషశ్చ అపేక్షతే, ఒక స్పెషలిస్ట్ పర్సన్ అని వాళ్ళు పెట్టుకోవాలి. ఆ తత్వం బాగా తెలుసుకున్నటువంటి విద్వాంసుడైన ఒక స్పెషలిస్ట్ పర్సన్ కూడా అవసరం పడతాడు. యాజ్ఞవల్క్యులు లేని వాడు ఒకడు ఉండాలి, వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు, అక్కడ ఉంచు మీద ముసుగు చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే సలహా చెప్పడానికి ఓవరాల్గా వాళ్ళు ఒకళ్ళు పెట్టుకోవాలి. ఊరికే రాజకీయ నాయకుడు ఈ చీఫ్ మినిస్టర్ వచ్చాడు ఆ ప్రెసిడెంట్ వచ్చాడంటే సరిపడదు, ఒక పురుష విశేషిస్తే మంచి విద్వాంసులు మనం చూసుకుని అక్కడ పెట్టుకుని అయ్యా మాకు ఏదైనా అవసరమైతే సలహాలు ఇద్దరు కానీ ఈ పక్కగా ఉండటం ఏపీ అవైలబుల్ అని వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. పరిషత్తు ఎలా ఎంతమంది ఉండాలంటే ఆయన మనం మనుమహారాజు అంటాడు దశావరా పరిషత్ పరిషత్ అన్నారు కదా అని పాతిక మందితో సభ పెట్టారనుకోండి, ఇంకా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఏ నిర్ణయం అవుతారు, పది నెంబర్ దాటద్దారు పది కంటే తక్కువ పెట్టుకోండి, సో దట్ కొంత దెబ్బలాట అయినా ఏదో నిర్ణయం వస్తుంది ఆకలి. అతను నన్ను అడిగితే ముగ్గురు తానున్నాడు దశావరా పరిషత్ త్రయోవా, ముగ్గురు మంచి సమర్థుడైన పండితుడు దొరికితే ఒక్కడైనా దొరుకుతుంది, ఒక్కడే పరిషత్తు వాడే పరిషత్తు వాడే నిర్ణయం చెప్తాడు ఆ నిర్ణయాన్ని మీరు పాటించుకోవాలి అని మను మహారాజు చెప్పినాడు. కాబట్టి జనకుడు అంటున్నాడు నాకు వచ్చిన సందేహానికి మీ వంటి విద్వాంసుల దగ్గర సలహా తీసుకునే సందర్భం ఉందయా, నేను ఖాళీగా ఉండి నువ్వు ఖాళీగా దొరికావు కదా అని చెప్పేసి ప్రశ్న అడిగాను అని అనుకోవద్దు. కిం జ్యోతిరయం పురుష అని ప్రశ్నని చెప్పి మమ్మల్ని కొంత అర్థం చేయవలసింది అని జనక మహారాజు కోరుకున్నాడు. మనిషికి సమాధానం చెప్పలేదు ఇంతదాక మనుస్మృతి కొటేషన్ అది తస్మాత్పి అనుమాన కౌశలం రాజ్ఞ తుయుక్త రాజ్యవంత్యం ప్రష్టుం. కాబట్టి రాజుగా రాజు చదువుకున్నవాడు జ్ఞానము కలవాడు జనక మహారాజు, అనుమానం చేయటంలో అతను ఏర్పడి ఇవి సందేహమే తిట్ట అయినప్పటికీ అక్కడ యాజ్ఞవల్క్యుడు ఉన్నాడు. ఎవరినైనా ఒకళ్ళని ప్రశ్న అడగాలంటే అది యాజ్ఞవల్క్యుడిని మించి ఇంకెవరు ఉన్నారు
సాక్షాత్తు ఆయనే అక్కడ అవైలబుల్గా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన అడిగి ఆయన అభిప్రాయాన్ని తెలుసుకోవడమే ధర్మము. విజ్ఞాన కౌశల తారతమ్యోపత్తే ఎందుకంటే జనకుడు అంతా నాకే తెలుసుకున్నాను అనుకోకూడదు. జనకుడు మంచి పండితుడు అనుమాన కుశలుడు అయి ఉండొచ్చు అని యాజ్ఞవల్క్యుడు ఇంకొక వ్యక్తి, ఆయనలో విజ్ఞానం ఎక్కువ ఉండొచ్చు అనుమాన కౌశలం కూడా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి పాండిత్యంలోను ఆ పరిస్థితిని కరెక్ట్గా అంచనా వేయడంలోను ఉంటాయి. పాండిత్యం ఉండాలి, పరిస్థితిని అంచనా వేయాలి. కాబట్టి పాండిత్యం ఉంటే పరిస్థితిని తప్పుగా అంచనా వేయొచ్చు, బై మిస్టేక్ అసలు పూరించాక. ఇంకొకటి పాండిత్యం ఉండదు, పరిస్థితిని అంచనా వేస్తే సరిపడదు. కాబట్టి విజ్ఞానము పరిస్థితిని అంచనా వేసేటువంటి కౌశలము ఈ రెండింటిలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయి. తరతమ హెచ్చు తగ్గులు ఉంటాయి, కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది ఆ బుద్ధిశక్తి. ఆ విధంగా చూసుకున్నట్లయితే యాజ్ఞవల్క్యుడు చాలా గొప్పవాడైన జనక మహారాజు ఎంత తెలుసున్నవాడైనా ఆయన ఆ స్థానంలోనే గొప్ప విద్వాంసులు పోలుకుంటున్నారు. అయినప్పటికీ యాజ్ఞవల్క్యుడు వంటి మహాపురుషుడిని అడిగి తెలుసుకోవటం ధరించు, అందుకోసం ఆయన వింటున్నారు అని ఇంత కథ చెప్పి ఇప్పుడు దీని అంతనే మీరు ఇంకా సరళం ఇంకా సరళంగా కూడా చెప్పుకోవచ్చు. అథవా శృతి స్వయమేవా ఆఖ్యాయికావ్యాజేన మానమార్గముపన్యస్య అస్మాన్ బోధయతి ఉషమతి మనుసరంతి. శంకర్లు ఏమంటున్నారంటే ఈ ఉపాఖ్యానాన్ని మీరు హిస్టారిక్గా తీసుకోండి. జనకుడు యాజ్ఞవల్క్యుడు కలుసుకున్నారు, జనకుడు ప్రశ్న వేశాడు, అది యోగ్యంగా ఇది సమాధానం చెప్పాడు, ఇది హ్యాపెండ్ అలా తీసుకోండి. అయితే మాకు ప్రూఫ్ చూపించి ఎక్కడైంది ఇక్కడైందా అక్కడైందా అని మీకు డౌట్ ఉన్నట్లయితే ఓకే అది కథ అనుకోండి. దాన్ని హిస్టారిక్గా తీసుకోండి ఒక స్టోరీ. స్టోరీ అంటే కల్పిత కథ, ఎవరు కల్పించారు? శృతే కల్పించింది. శృతి ఎందుకు అలా కల్పించాలి విషయాన్ని చెప్పేయచ్చు కదా. అంటే పురుష మతిను అనుసరంతి, మనిషి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో పురుషుడికి శృతికి బాగా తెలుసు. కాబట్టి వాడి బుద్ధికి చక్కగా అన్నిట్లా చెప్పాలి అంటే ఒక కథని పెట్టి ఆఖ్యాయిక వ్యాజేన, వ్యాజము అంటే విష, ఒక కథని కల్పించడం. ఆ కథలో లింగలింగి సంబంధాన్ని ప్రవేశపెట్టడం, అనుమానం చేసేటువంటి మార్గాన్ని విస్తారంగా ఉపన్యసించటం, ఇవన్నీ కూడా కథలో భాగంగా చూపించి తద్వారా మనిషి బుద్ధికి చక్కగా విషయము అందిట్లాగా చేయడం కోసమని శృతి ఈ కథని ఇలా కల్పించింది అని కూడా మీరు చెప్పుకోవచ్చు. పటిక బెల్లం తింటున్నట్టు లేదు. పటిక బెల్లం తినాలంటే పళ్ళు గట్టిగా ఉండాలి, ఎవడలు కూడా గట్టిగా ఉండాలి, నారికేళ్ల పాకము లేకపోతే చెరుకు గడ తింటున్నట్టు ఉంటుంది, ద్రాక్ష పళ్ళు తింటున్నట్టుగా ఉంటుంది భాష. అంచేతనే ఈ బృహదారణ్యంగా ఎందుకు లేదు, అందరూ ఉడిపెట్టేశారు, దీన్ని ఎవరు పట్టుకోలేదు. ఏదో మనం అన్ని ఉపనిషత్తులు చదివి దీంట్లో మనం ప్రవేశించి దీన్ని కుస్తీ కొడుతున్నాం కానీ మనం ఎవరు చెప్పట్లేదు. నాతో ఎవరో ఉన్నారు స్వామి విదితాత్మానంద గారు, ఈ మధ్యన బృహదారానికి ఉపనిషత్తు చెప్తుంటే ఎవరో అటెండ్ అయ్యేవారు చెప్పారు అక్కడ అహ్మదాబాద్లో. నేను చాలా సంతోషించాను. అలాగా అహ్మదాబాద్లో ఒక ఆయన, మద్రాసులో ఇంకో ఆయన, ఆ రకంగా ఇక్కడ కూడా అక్కడప్పుడు ఈ ఉపనిషత్తులతో ఉంటున్నారు తప్ప కఠినంగా కఠినం అంటే భాష కూడా గట్టిగా ఉంటుంది. ఆ పూర్వపక్షాలు సిద్ధాంతాలు అలా ముఖాలు ముఖాలుగా వస్తూ ఉంటాయి. సో ఎనీవే
యాజ్ఞవల్క్యుడు కూడా జనకుడు ప్రశ్న ఎందుకు వేశాడో తెలిసింది, జనకుని అభిప్రాయం తెలిసింది. జనకుని అభిప్రాయం ఏంటంటే కింజ్యోతిరేం పురుష అని అడగడంలో ఈ పురుషుడు అనగానే దేహము, ఇంద్రియములు, మనస్సు అవన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి కొద్దో గొప్ప. దాంట్లోనే జ్యోతి ఉన్నట్లయితే అది మనకి తెలిసి ఉండేది, వాటికి జ్యోతి దాంట్లో ఉన్నట్టుగా అనిపించట్లేదు, జ్యోతి బయటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనుషుల్లోనే చాలా తారతమ్యాలు ఉన్నాయి. జ్యోతి లోపల ఉన్నదే జ్యోతి అయితే అందరికీ సమానంగా ఉండాలనో, లేకపోతే మోరాల్వెస్ సేమ్గా సిమిలర్గా ఉండాలనో ఏదో మనం అనుకోవచ్చు. ఇప్పుడు గుండె కొట్టుకోవడం ఉందండి, అందరికీ 72 లెవెల్లోనే కొట్టుకుంటుంది. బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఉందండి, అందరికీ సమానంగా ఉంటుంది. ఆ లెవెల్ దాటితే అది అనారోగ్యం, ఆ లెవెల్లో ఉంటే ఆరోగ్యం, అందరికీ సమానంగా ఉంటుంది. కానీ జ్యోతి అలా లేదు, ఇది రకరకాలుగా ఉంది. కాబట్టి ఈ జ్యోతి లోపల నుంచి వచ్చిన జ్యోతి కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది జ్యోతి, అది ఏమిటో చెప్పు అని జనకునే అభిప్రాయం. ఆ అభిప్రాయం యాజ్ఞవల్క్యుడికి తెలుసు, ఆయన తెలియని వాడే కాదు, అర్థం చేసుకున్నాడు. అంచేతనే ఆ జ్యోతి దగ్గరికి జనకుడిని నడిపించేప్పుడు లోపల ఉన్న జ్యోతితో మొదలుపెట్టి బయట ఉండే జ్యోతి దగ్గరికి నడిపించడం అనే పద్ధతి పెట్టకుండగా లోపల అసలు జ్యోతి లేనే లేదు, జ్యోతి అంతా బయట నుంచే వచ్చింది అని బయట ఉండే జ్యోతులతోటే ఈ నడకను నడిపిస్తున్నాడు. అంటే దేహేంద్రియ సంఘాతమునకు బయట ఉండే ఒక జ్యోతిని ముందు చెప్తాడు, దాంతో మొట్టమొదటి ఒక పాయింట్ క్లియర్ అయిపోతుంది, జ్యోతి లోపలైతే లేదండో అని క్లియర్. బయటే ఉంది జ్యోతి, కాబట్టి నీ దృష్టి ఆ బయట ఉంది. చూడు, దేహంలో ప్రకాశం లేదు, ఇంద్రియాలలో ప్రకాశము లేదు. ఇప్పుడు బల్బులు వెలిగిపోతుంది కదా, ఆ ప్రకాశం ఎక్కడుంది? ఆ పైన ఉండే గాజు బుడ్డీలో ఉందా చెప్పండి, ఫిలమెంట్లో ఉందా? దానికి వైర్ ఒకటి వెళ్లాడుతోంది, ఆ వైర్లో ఉందా? మరి ఎక్కడుంది? ఆ శీశైలం నుంచి వచ్చింది పవర్ చూసారా, అక్కడుంది జ్యోతి అని బల్బులో ఉండే జ్యోతి ప్రకాశ జ్యోతిష్కాంతం మీకు బల్బులో కనపడుతుంది వెలుగుట, దానికి కావలసిన జ్యోతి ఆ బల్బులో లేదు, ఎక్కడ బయట నుంచి వచ్చింది. కాబట్టి ప్రారంభం నుంచే జ్యోతి బయట ఉంది తప్ప లోపల లేదు సుమా అని చెప్పాలి. అంతేగాని లోపల ఉందని మొదలు పెడితే తప్పు. కాబట్టి ఇది బిగినింగ్. ఈ దేహేంద్రియ సంఘాతానికి వెలుగునిచ్చేటువంటి సోర్స్ బయటనే ఉన్నది, అది సంఘాతంలో భాగం కాదు. వ్యతిరిక్తం అంటేది ఇంట్లో భాగం కాదు, ఏది బయట ఉండేది. అటువంటి ఆ జ్యోతిని ఆయన ప్రతిపాదిస్తూ ఉన్నాడు, జనకును ఉద్దేశించి సమాధానం చెప్తూ యాజ్ఞవల్క్యుడు. ఫ్రమ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ జ్యోతి ఈ సంఘాతంలో లేదు, బయట ఉన్నది అని సూచన చేస్తూ చెప్తున్నాడు. వ్యతిరిక్తం ఆత్మజ్యోతి బోధయిష్యన్న, వెంటనే ఆత్మజ్యోతిని చెప్పడు. ఆత్మజ్యోతిరా జ్యోతి, అసలైన జ్యోతి ఆత్మ, అది దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైనది, వ్యతిరిక్త డిస్టింక్ట్ వ్యతిరిక్తంగా ఉంటుంది అని మొట్టమొదటే చెప్పడు. అది తర్వాత చెప్తాడు, క్రమంగా చెప్పబోతున్నాడు. కానీ ఫస్ట్ ఇప్పుడు ఆత్మ అనే మాట రావడానికి ముందు ఫస్ట్ ఏం చేస్తాడు, బయట ఉంది తప్ప లోపల లేదు అని తెలుసుకో అని చెప్తున్నాడు. లింగాన్ని ఎటువంటి లింగం అంటే జ్యోతిని ఊహించడానికి ఆవశ్యకమైన మన ముందు కనపడుతూ ఉండే లక్షణానికి లింగం ఉండదు, అది మన ముందు కనపడుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఆ జ్యోతిని ఊహించుకోవచ్చు. అలాంటి లింగాన్ని ఒకదాన్ని మన ముందు పెట్టినాడు, ఈ లింగాన్ని బట్టి ఇది జ్యోతి అని తెలుసుకో అని ఆ ప్రణాళికని నేర్పుతున్నాడు. లింగము జ్యోతి, లింగము జ్యోతి. అలా వెళ్ళి 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 ఫైనల్గా ఆత్మజ్యోతి దగ్గరికి వస్తాడు. ఈ దేవాలయాల వాళ్ళు జ్యోతిర్లింగాలు అంటూ ఉంటారు చూడండి, ఏ జ్యోతిర్లింగం ఆత్మయే. కానీ ఆ పురాణంలో శివలింగం ఎలా ఉంటుంది, అది ఇలాగ స్పెరికల్ షేప్లో ఉంటుంది, బ్రహ్మాండం అదే షేప్లో ఉంటుంది.
బ్రహ్మాండ రూపంగా పరమాత్మ ఉన్నాడు అది లింగం అని మనకి సూచన. అలా సూచిస్తోంది కాబట్టి అరే ఈ బ్రహ్మాండమే సత్యం అనుకోకుండా దీంట్లో ఉన్న వెలుగు దీని లోపల ఉన్న వెలుగు కాదు, దీని బయట ఉన్న వెలుగు, దీనికంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి పరమాత్మ నుండి దీనికి వెలుగు వచ్చింది తప్ప దీని వెలుగు దీని స్వంతమను అనుకోవద్దు అని మనకి శివలింగం చూపిస్తూ ఉంటుంది. చేతన అది లింగము అయితే దేని ఆ బయట నుండి జగత్తులో ప్రవేశించి జగత్తుని ప్రకాశింపజేసే జ్యోతిని సూచిస్తుంది కాబట్టి జ్యోతిర్లింగం. ఆ జ్యోతి ఆత్మయే కనుక ఆత్మలింగము అని అర్థం. అంతే తప్ప ఈ స్టోన్ పీసెస్ని పట్టుకుని నోట్లో పెట్టుకుని బయటకు తీసి ఇలాంటి వేషాలు ఉన్నాయి చూసారా, వీటికి ఆధ్యాత్మికతకు ఏమీ సంబంధం లేదు. అది ఆ ధర్మము జ్ఞానంలోంచి జారిపోయి ఉపాసనలు కర్మలు జ్ఞాన సంబంధం లేకుండగా ఉపాసనల్ని కర్మల్ని జ్ఞానాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి నడిపించడం అంటే ఏంటి, చదువు పూర్తిగా పక్కన పెట్టి వైద్యం చేయడం, చదువు ఏమీ లేకుండా వైద్యం చేసేస్తూ ఉంటాం. మా ఊళ్ళో పల్లెటూళ్ళలో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు ఒక అతను, ఇంటర్మీడియట్ పాస్ కాలేదు, ఇంక ఎందుకు లేని వైద్యంలో దిగిపోయాడు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఓ బ్యాక్ వేసుకుని వైద్యం చేసి వస్తూ ఉంటాడు. వైద్యం దిస్ ఈజ్ వర్కింగ్ బెటర్. భద్రాచలంలో జరిగిందండి, ఎంఏ బిఎఫ్ అని పెట్టి 27 చేశాడు ఒకడు. ఏమిట్రా ఎంఏబిఎం అంటే మెట్రిక్ అయిపోయాడు, మెట్రిక్ పాస్ అయితే ఇంకోటి వెళ్ళిపోతాడు. వేరైతే అనేక ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఏంటో వేదం చదువు కూడా ఒక ప్రొఫెషన్, పౌరవైద్యం ఇంకో ప్రొఫెషన్, వైద్యం ఇంకో ఆయుర్వేద వైద్యం కానీ హోమియోపతి వైద్యం కానీ అవైలబుల్ అవ్వదు ప్రొఫెషన్స్. లేకపోతే జ్యోతిషం ఇంకో ప్రొఫెషన్, లేకపోతే నాడీపతి ఇంకో ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్స్ ఇంక క్వాలిఫికేషన్ ఉండక్కర్లేదు, చదువు ఉండక్కర్లేదు, పొట్టకొస్తే అక్షరం రానక్కర్లేదు. ఇవి బాగా న్యూమరాలజీ ఇంకో ప్రొఫెషన్, ఆస్ట్రో న్యూమరాలజీ, న్యూమరాలజీ న్యూమరో ఆస్ట్రాలజీ, ఇవన్నీ ఇంటర్ డిసిప్లిన్ అని వెళ్ళాలి. జనాలను ప్రచారం చేస్తూ అటు సైన్స్తో కానీ ఇటు అధ్యాత్మ విద్యతో కానీ ఏమీ సంబంధం లేదు కదా, లోకమంగా పోతూ వస్తూ. కాబట్టి ఈ కథంతో చెప్పాలంటే లింగము అనే మాట శివలింగము అన్నతో లింగ శబ్దం ఏది కాదో, జ్యోతిర్లింగం అన్నతో జ్యోతిశబ్దము, జ్యోతిశబ్దము ఆత్మశబ్దము ఇవన్నీ పరస్పరము కలిసి ఉన్నదే. అదే టాపిక్ ఇది కూడా, ఈ అర్థమే మీరు అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ లింగం ఏం చేస్తుందంటే ఆ జ్యోతి ఈ మూటలో ఈ సముదాయంలో లేదో ఈ సముదాయానికి కంటే వ్యతిరిక్తమైన తత్వం నుంచి ఈ సముదాయానికి వెలుగు సంక్రమిస్తూ ఉన్నది సుమా అని స్టెప్ 1 నుంచి కూడా జనకుడు అర్థం చేసుకునేట్లాగా ఆయన మొదలు పెడుతున్నాడు యాజ్ఞవల్క్యుడు సమాధానాన్ని చెప్పడం. ముందే ఆత్మ అది సంఘాతం కంటే వ్యతిరిక్తము అని ముందే చెప్తే సరిగ్గా తెలుసుకుంది తెలియకపోతుంది. పురుషమతి అనుసరతి శృతి, మనిషి ఒక్క ఉదుటనే చెప్తే అడ్డుకోలేకపోతాడు. అంతేతనే మెట్టు మీద మెట్టు మీద మెట్టు మీద చెప్పాలి. అందుకోసం మొట్టమొదట ఆదిత్యుడితో మొదలు పెడుతున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. అది ఎలాగంటే అది ఎలాగంటే ఏది ఎలాగంటే అంటే మన సంఘాతమును ప్రకాశింపజేసే వెలుగు సంఘాతంలో భాగం కాదురా బాబు, బయట నుంచి వచ్చింది. ఇప్పుడు మనం వెలుగులో కూర్చుని చదువుతున్నాం, ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, మన గోడల నుంచేమో లేకపోతే రూఫ్ నుంచి వచ్చిందా, లేదు ఆదిత్యుడి నుంచి వచ్చింది, కాదండి శ్రీశైలం నుంచి వచ్చింది. శ్రీశైలం కూడా ఆదిత్యుడి నుంచే శ్రీశైలానికి వచ్చి శ్రీశైలం నుంచి ఇక్కడికి వచ్చింది. మీకు ఈ సంగతి తెలుసా, మీరు ఎప్పుడైనా కృష్ణానది స్నానానికి వెళ్తే ఆ బరాజిక అటు స్నానం చేసినా ఇటు స్నానం చేసినా ఒకటే ఉండవు, ఆ ఎలక్ట్రిసిటీ తీసేసారు కాబట్టి నీళ్ళు పనికి రావని అలా అనుకున్నారు. ఇటు వచ్చి శుచిగా ఉన్న చోటు చూసింది స్నానం. మంత్రం ఆదిత్య జ్యోతి సమ్రాటితి హోవాచ. సో
హేస్ అని ఏమో మహారాజా ఓ చక్రవర్తి కనుక ఆదిత్యోగి హోవాచ ఈ దేహేంద్రియ సంఘాతానికి వెలుగును ఇచ్చే వెలుగు అంటే శక్తి కూడా వెలుగులో భాగమే. ఆ వెలుగునిచ్చేటువంటి ఇది ఆ జ్యోతి ఏమిటో తెలుసిన ఆదిత్యుడనే జ్యోతియే ఆ జ్యోతి. చాలా మంచి సమాధానం. ఇప్పుడు ఈ దేహము ప్రాణంతో నిలిచి ఉందంటే దేనివల్ల? ఆదిత్యుడు వల్ల. అదే ఆ విషయం, అది ఇక్కడ టాపిక్ కాదు. నిజానికి ఈ దేహేంద్రియ సంఘాతము ఇటు చూసి అన్నీ తెలుసుకుని పనులు చేసుకుంటూ లోకంలో విశ్రాంతిగా సుఖంగా జీవించగలుగుతోంది అంటే ఈ సంఘాతము దేని వలన? ఆదిత్యుడు యొక్క వెలుగు వలన అని సమాధానం చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈ దేహానికి ఇంద్రియములకు ఈ సంఘాతములకు కావలసిన వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? వాటిలో ఉన్నదాని నుంచి వస్తుందా, బయట నుంచి వస్తుందా? బయట నుంచి రావడం అంటే అవుట్ సైడ్ అనే అభిప్రాయం కాదు, వాటిలో ఉన్నదానికంటే వ్యతిరిక్తమైనది అని. అలా వ్యతిరిక్తము అనే మాట పట్టుకోవాలి. వ్యతిరేకమని కాదు, వ్యతిరిక్తము అంటే విలక్షణము, డిస్టింగ్ వీటికంటే విలక్షణమైన దాని నుండి వీటికి వెలుగు వచ్చుచున్నది. ఇప్పుడు జైల్లో వాళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? జైల్లో నుంచే వచ్చేస్తుందా, బయట నుంచి వస్తుందా? అంటే బయట నుంచి వస్తుందా ఏదో సంథింగ్ లైక్ దాట్. ఒకప్పుడు జైల్లోకి పండించి ఉంటే ఆ దృష్టాంతం తీసుకుంటాం, దాన్ని వివరిస్తున్నాడు ఆయన. ఆదిత్య జ్యోతి అని చెప్పిన మాటని ఎస్ టు సబ్స్టాన్షియేట్, దాన్ని కొంచెం వివరించాలి. ఆదిత్యేన వాయం జ్యోతిషాస్తే, ఈ పురుషుడు ఉన్నాడే ఈ మనిషి, అయం ఈ మనిషి ఆస్తే వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాడంటే కనబడితే కూర్చుంటాడా, కనబడకపోతే కూర్చుంటాడా? కనబడాలి కదా. ఈ ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిత్య జ్యోతి కారణంగానే చక్కగా తెలుసుకుంటూ వచ్చి కూర్చున్నాడు. ఓకే, ఇంకేం చేస్తున్నాడు? పల్యయతే, ఇటు అటు తిరుగుతున్నాడు. కూర్చున్నాడంటే కొంతసేపు అయిన తర్వాత లేచి అటు పొలానికి వెళ్ళొచ్చాడు, లేకపోతే ఇటు బదానికి వెళ్ళొచ్చాడు, ఇటు అటు తిరుగుతున్నాడు. వెలుగు లేకపోతే ఎలా తిరుగుతాడు? ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆదిత్యుడు వచ్చి కర్మ గురుతే, పనులు చేసుకుంటున్నాడు. కాఫీ పెట్టుకు తాగడం, వంట తిన్నాం, ఇలాంటి పనులు చేసుకుంటున్నాడు ఈ మనిషి. వెలుగులో చేసుకుంటున్నాడు. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? వాడి ఒంటిది మీద నుంచి వచ్చిందండి వెలుగు. ఇప్పుడు చీకటిగా ఉంటే వీడు ఒళ్ళు ఏమో ఇలా ఇలా ప్రకాశం చేస్తుంటా, ఆ ప్రకాశంలో కాఫీ పెట్టుకు తాగుతున్నాడా? లేదు, వాడి ఒళ్ళు ఏం ప్రకాశించదు, అలా ఏం ప్రకాశించదు. కొంతమంది ఊరికే తల వెనకాల ఏదో చక్రం తిప్పుతూ ఉంటారు. ఆ చక్రం తిప్పడానికి వరకు వేడి కానీ తిప్పరా చక్రాన్ని. ఆ చక్రానికి ఎలక్ట్రిక్ ఏదో పెట్టి అది వెలుగుతూ ఉంటుందా తిప్పు ఇలా తిప్పుతూ ఉంటాం. అలాగే వీడి అంటే వీడి శరీరమే వెలిగిపోతుందని అభిప్రాయం. అలా వెలుగుతున్నా అదే వీడు అన్ని పనులు చేసుకుంటున్నాడంటే ఆదిత్యుని యొక్క వెలుగులో వీడు పనులు చేసుకుంటున్నాడు. పల్లి అయితే వెళ్ళాడు, పని చేసుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి తిరిగి వచ్చేసాడు, దాన్ని తప్పకుండా తిరిగి వచ్చాడు. ఎందువల్ల? ఆదిత్య ప్రకాశం ఉండబట్టే ఇది అని చెప్పాడు యాజ్ఞవల్క్య మహర్షి. చెప్తే ఈ జనక మహారాజుకి అర్థమైంది. ఆయన కథ చెప్పేప్పుడు ఊ అంటూ ఉండాలి, అయితే కథ చెప్పడం. అలాగే పాఠం చెప్పేప్పుడు ఆ తెలిసింది, అవునండి కరెక్టే, బాగుంది అంటూ ఉండాలి. ఏమే వైతవల్కి మహర్షి ఎంత బాగా చెప్పేవయ్యా నువ్వు, నిజమే ఈ దేహేంద్రియ సంఘాతం ఎన్ని పనులు చేసుకుంటోంది, ఈ రోజు తిరుగుతోంది, అన్ని పనులు చేసుకుంటోంది అంటే వెలుగు ఒకటి ఉండాలి. ఆ వెలుగు లోపల నుంచి వచ్చిందని అనుకోవాలి, కట్లోంచో చెవులోంచో వెలుగు వచ్చింది, ఆ వెలుగులో పనులు చేసుకుంటున్నాడని ఏమి కాదండి. అది సాక్షాత్తుగా ఆదిత్యుడి నుంచే వచ్చింది. మన దీపాలు గుడ్డీలు వీటి నుంచి వచ్చిందన్నప్పుడు కూడా డైరెక్ట్గా ఆదిత్యం నుంచే వచ్చింది, వాటిల్లో కూడా ఆదిత్యుడి నుంచే వచ్చింది. మీరు చాలా బాగా చెప్పారండి, చాలా సంతోషము అని జనక మహారాజు నాకు అర్థమైంది అని అంటున్నాడు. ఏవమేవ ఇతద, ఈ విషయము ఇటులనే ఏతత్ ఏవమేవ యాజ్ఞవల్క్య. మరి ఇదంతా కూడా ఒక్కసారి మళ్ళీ రిపీట్ అవుతుంది భాష్యంలో.
ప్రసిద్ధం ఆదిత్య జ్యోతి సంప్రాడితి హువాచ. సంప్రాడు అంటే అది సంబోధన. ఓ చక్రవర్తి, ఆదిత్య జ్యోతియా, ఆ సూర్యుడనే వెలువండి. చాలా ప్రసిద్ధం, దీంట్లో తెలియదే ఉంది, అందరికీ తెలుసున్న విషయం. కథం ఎలాగండి ఆదిత్యుడు వెలుగు ఎలా అయ్యాడు చెప్తున్నాడు. ఆదిత్యేన ఏవయవ సంఘాత వ్యతిరిక్తేన చక్షుషః అనుగ్రాహకేణ జ్యోతిషా ప్రాకృత పురుషః హస్తే ఉపవిశతి. అయం పురుషః, ఈ మనిషి ప్రాకృత లౌకికుడు. ప్రతి మనిషిను నిర్మోషతో పండితుడు కానక్కర్లేదు, లౌకికుడు. ఉపవిశతి, ఆశ్రయం ఉపవిశతి, కూర్చుంటున్నాడు. కూర్చున్నాడంటే వచ్చాడు, వచ్చి కూర్చోవాలి. వచ్చాడంటే వెలుగుండాలి. కూర్చోవాలంటే చూసి కూర్చోవాలి కదా. చూడడానికి కూడా వెలుగుంటుందంటే ఎక్కడ పడితే అక్కడ సరిగ్గా పడితే, అక్కడ ఏదైనా వడ్డీ అవి ఉంటే అవుతుంది, చూసుకుని కూర్చోద్దు. ఇప్పుడు చక్కగా చూసుకుని కూర్చుంటాడు. మరి వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? జ్యోతి ఉన్నది. ఏమిటా జ్యోతి? ఆదిత్యైన జ్యోతిష, ఆదిత్యుడు అనే జ్యోతి. అది ఎటువంటి జ్యోతి తెలుసిన? ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీటితో భాగం ఆధీనత అవుతుందా? వీటికంటే వ్యతిరేకం, వీటికంటే విలక్షణమైనది. పైగా వీటికి అది ఎలా అనుగ్రహిస్తూ అది ఆ వెలుగు వీటిని కాపాడుతోంది. ఎలా కాపాడుతోంది? వీడి చూపుని వీడికి కలిగించి చక్షుష అనుగ్రాహకేన. వీడు చూడగలుగుతున్నాడంటే అది ఆదిత్యుని యొక్క అనుగ్రహమే. ఆదిత్యుడి అనుగ్రహం అయితే చూడలేడు. ధృతరాష్ట్ర మహారాజు గారికి రకంగా పత్రికాయనంత కళ్ళు ఉన్నాయి, కానీ ఆయన చూడలేడు. ఎందువల్ల? ఆదిత్యుని అనుగ్రహం లేదు. మనం చూడగలుగుతున్నాము, ఆదిత్యుని అనుగ్రహం ఉండబట్టే. కాబట్టి ఆదిత్యానుగ్రహం వల్లనే మనిషి చూసి చక్కగా కూర్చుంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? పల్లయ్యతే. చూడండి, మంత్రంలో లా ఉంటుంది, సంస్కృత భాషలో రా ఉంటుంది, రలయో రభేద. ఓకే, పరి అయ్యతే పరి. పరిని సంధి చేస్తే పర్యయతే అవుతుంది. రాని లా చేయండి, పల్లి అయ్యతే. అది అక్కడ పరి అంటే ఇటు నటు, అయ్యతే అయ్యగతం, వెళ్తున్నాడు. అదే అర్థం రాశారు, పల్లేది వెళ్తున్నాడు. పల్లెటూరు మనిషి ఎక్కడికి వెళ్తాడండి? క్షేత్రం అరణ్యం వా. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఇప్పట్లో అయితే సెంటర్లో ఎన్నో శివరు, సికింద్రాబాద్ స్టేషన్కో లేకపోతే మాల్కో వెళ్తున్నాడు నశీవరు. కానీ మరి అప్పట్లో పల్లెటూరు, అందులో కేరళ ప్రాంతం. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే క్షేత్ర పొలానికి వెళ్తున్నాడు. క్షేత్రం అంటే పొలం, లేకపోతే అడవి. ఎందుకో కట్టెలు తెచ్చుకుంటాడు, అడవికి ఎందుకో ఒకటికి వెళ్తున్నాడు. తర్వాత ఏమి కర్మ కొడితే అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నాడు. తత్ర కర్మ కొడితే అక్కడికి వెళ్ళి ఏవో కట్టెలు కొట్టుకోవడమో లేకపోతే పొలానికి అయితే దుక్కి దుద్దుకోవడమో ఏదో పని చేసుకుంటున్నాడు. దానికి వెళ్ళి వెలుగు కావాలి. ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అడవిలో కూడా ఆదిత్యుడి యొక్క వెలుగు. విపల్యేది అంటే విపల్యేది, రాని రాజేథాగతం. నువ్వు పల్యేది అంటే వెళ్ళాడు, విపల్యేది అంటే ఆపోజిట్, వెనక్కి వస్తున్నాడు. ఎలా వెళ్ళాడో అలాగే వెనక్కి వస్తున్నాడు. లేదప్ప అటు వెళ్ళి ఇంకా కన్ను నిన్ను కానుకుండా ఇంకోటి ఎక్కడ పోతున్నాడా? లేదు, ఏదాన్ని వెళ్ళాడో ఆ దారినే చక్కగా వెనక్కి వస్తున్నాడు. అంటే వీడికి వెలుగు లభిస్తూ ఉన్నది. ఆ వెలుగు ఏమిటో చూసిన ఆదిత్యుడు. ఇలాగా ఈ కథ, ఈ బ్రాహ్మణం చాలా సింపుల్గా ప్రారంభమైనట్టు ఉంటుంది. కొంచెం 4 మంత్రాలు అయ్యేప్పటికీ దానికి తిక్క, ప్లాట్ తిక్కం అధ్యాత్మంలో పట్టుకొచ్చేప్పటికీ మళ్ళీ మనం ఆత్మజ్యోతి అక్కడికి వెళ్తుంది. కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది. మీరు అత్యంత వ్యతిరిక్త జ్యోతిష్వ ప్రదర్శనార్థం అనేక విశేషణం. ఏమంటే వీడు చేసిన పని సూర్యుడు అనే వెలుగులో చేసుకుంటున్నాడు అని చెప్పచ్చుగా. అలా కాకుండా అనేక విశేషణాలు ఎందుకు అంటే ఆస్తే
మళ్ళీ ఏంటి కలప పుట్టితే అని మళ్ళీ ఏంటి ఇన్ని విశేషణాలు చెప్పడం చూడయా, ఒకప్పుడు లోపల ఉండే వెలుగుతోటి ఇంకొకప్పుడు బయట ఉండే వెలుగుతోటి ఏదో ధరిస్తున్నాడు అనుకుంటావేమో, అలాగే కాదు. ఎప్పుడు వీడు ఏ కార్యాన్ని నిర్వర్తించినా ఆదిత్యుని యొక్క జ్యోతిలోనే చేసుకుంటున్నాడు. ఏ పని చేసినా ఆదిత్యుని జ్యోతియే. కొన్ని పనులు ఆదిత్య జ్యోతి, కొన్ని పనులు సొంత జ్యోతి అంటూ ఏమీ లేదు అని చెప్పడం కోసం. తర్వాత వీడి లోపల జ్యోతి అంటూ ఇంకేమీ లేదు, జ్యోతి అన్నది బయటే ఉంది. బయట ఉండడం అంటే ఫిజికల్గా బయట ఉందని అభిప్రాయం కాదు, సుతరాము వ్యతిరేకము. అంటే కొంత వీడి లోపల నుంచి కూడా కంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అంటే లేదు. మొత్తం వెలుగంతా కూడా ఆదిత్యుడి నుంచే వస్తుంది. ఆ ఆదిత్యుడు కూడా వీడికంటే పూర్తిగా వ్యతిరిక్తమైనటువంటి సోర్సు అని ఆ విషయాన్ని, అత్యంత వ్యతిరిక్తత్వాన్ని బాగా నొక్కి చెప్పడం కోసమని ఆస్తే పల్యయతే కర్మ కుడితే విపల్యేది అని అనేక విశేషణాలని అక్కడ మంత్రం చెప్తోంది. తర్వాత అక్కడతో ఆదిత్యుడితో అయిపోలేదు, తర్వాత చంద్రుడు వస్తున్నాడు, తర్వాత మళ్ళీ నక్షత్రాలు వస్తున్నాయి, మరొకటి వస్తుంది, మరొకటి వస్తుంది. ఇన్ని జ్యోతులు ఎందుకు, ఒక జ్యోతి చెప్పచ్చుగా, ఏదో జ్యోతి నా బాబు ఎప్పుడు బయటే ఉంటుందా ఒక మాట చెప్పేసి ఊరుకోవచ్చు కదా. అంటే బాహ్యానేక జ్యోతి ప్రదర్శన ప్రదర్శనార్థం. ఇప్పుడు లింగము వ్యభిచారి లింగము అవ్యభిచారి లింగము అని రెండు రకాల లింగాలు ఉంటాయి. అంటే ఇప్పుడు పరీక్ష పాస్ అయ్యాడు అనుకోండి, బాగా చదువుకున్నాడు కాబట్టి పాస్ అయ్యాడు, బాగా చదువుకున్నాడు అన్నది పరీక్ష పాస్ అయ్యాడు అన్నది లింగము. ఆ లింగాన్ని బట్టి మీకు ఏం తెలిసింది, బాగా చదువుకున్నాడు అని తెలిసింది. ఈ లింగము ఈ బాగా చదువుకున్నాడని చెప్పడానికి పరీక్ష పాస్ అవుతానే దానిని లింగముగా వాడుట. ఆ లింగము వ్యభిచారి లింగమా వ్యభిచారి లింగమా? వ్యభిచారి. ఎందుకంటే బాగా చదువుకోని వాళ్ళు కూడా పాస్ అయ్యి కాపీ కొట్టి పాస్ అయ్యి వీడు బాగా వీడు పరీక్ష పాస్ అయ్యాడు బాగా చదువుకున్నాడు, వాడు పరీక్ష పాస్ అయ్యాడు కాపీ కొట్టాడు, అక్కడ లింగం వ్యతిరేకం అయిపోయింది కదా, లింగం వ్యభిచారి అయింది. లింగం అంటే ఎలా ఉంటుంది, పరీక్ష పాస్ అయిన ప్రతివాడు బాగా చదువుకున్నవాడే అనుకోండి, అప్పుడు అది అవ్యభిచారి లింగం. పరీక్ష పాస్ అయిన వాళ్ళలో కొంతమంది బాగా చదువుకున్నారు, కొంతమంది కాపీ కొట్టారు అంటే ఈ పరీక్ష పాస్ అవ్వడం అన్నది దేనికి అవ్యభిచారి లింగం కాదు, వ్యభిచారి లింగం అయిపోతాం. కాబట్టి ఇక్కడ కూడా కొన్ని పనుల్లో ఆదిత్యుడు వెలిగిస్తున్నాడు, మరికొన్ని పనులకు ఆదిత్యుడు కాకుండా మరొక చోట నుంచి వెలుగు వచ్చింది అని వ్యభిచారి లింగమా లేక అవ్యభిచారి లింగమా? అంటే ఇది అవ్యభిచారి లింగము. అన్ని సందర్భాలలో ఈ జ్యోతి ఈ సంఘాతములకు బయటనే ఉంది, కానీ సంఘాతంలో భాగం ఏ సందర్భంలోనూ కాదు. లింగము అవ్యభిచారి లింగము, జ్యోతిష్కార్యము లింగము. ఈ జ్యోతిష్కార్యాన్ని బట్టి మీరు ఏ జ్యోతిష్యుని మీరు అనుమానం చేస్తున్నారో ఆ జ్యోతిష్ అన్ని సందర్భాల్లోనూ ఈ సంఘాతం ఒకటే వ్యతిరిక్తమే తప్ప మరొకటి కాదు. అవ్యభిచారి లింగము ఎప్పుడు జ్యోతిష్కార్యం కలిగినా బయట ఉండే జ్యోతిష్ వల్ల జ్యోతిష్కార్యం లభిస్తోంది సుమా అని చెప్పడం కోసం ఆదిత్యుడు చంద్రుడు మరొకటి మరొకటి అని ఇలాగా అనేక దృష్టాంతాలను శృతి చెప్పబోతోంది. బయట ఉండే అనేక జ్యోతిష్యులను గురించి శృతి చెప్పబోతోంది. దానికి కారణం ఏమిటంటే లింగము అవ్యభిచారి అని నిరూపించకూడదు. లింగం ఏమిటి? జ్యోతిష్కార్యం. దాని నుంచి చేసే అనుమానం ఏమిటి? వ్యతిరిక్తమైన జ్యోతి వల్ల జ్యోతిష్కార్యము సిద్ధిస్తున్నది అనే ఈ లింగమునకు ఎక్సెప్షన్స్ లేవు. ఇది అవ్యభిచారి లింగము అని నిరూపించడం కోసం అనేక దృష్టాంతాలను కూడా చెప్పబోతున్నారు. యాజ్ఞవల్క్య మహర్షి ఎంత బాగా చెప్పేవాయా, నువ్వు చెప్పింది నాకు బాగా తెలిసింది కరెక్టే అని జనక మహారాజు అన్నాడు. అస్తమిత ఆదిత్యే యాజ్ఞవల్క్యా జ్యోతిరేవాయు
ఏవా జ్యోతిర్భవతి.